విత్తనం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి యవ్వన బిడ్డలను మీరు నిలబెట్టుకొని ఈ సంఘము ద్వారా సమాజానికి వాక్యాన్ని వినిపిస్తున్నందుకు మీకు స్తుతులు దేవా. మిగిలిన సంగతులను కూడా మేము నడిచిపోవచ్చుండగా మీ వాక్యపు వెలుగును మాకు ప్రసాదించండి తండ్రి. సంఘం యొక్క నడవడికను గుర్చి, హెచ్చరికను గుర్చి తండ్రి మీ కుమారుడి ద్వారా మాతో మాట్లాడారు. అదేవిధముగా మీ యొక్క ఉద్దేశాలు ఏంటో, మా వ్యక్తిగత జీవితాల్లో మీ చిత్తం మేము ఎట్లా తెలుసుకోవాలో, ఈ వింత పోకడల మధ్య తండ్రి రోజు రోజుకి భక్తిలో మోస పద్ధతిలో దిగజారిపోతున్న మూఢనమ్మకాల నుండి కొందరు విశ్వాసులనైన తండ్రి లేవనెత్తడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినదాని ప్రకారం తగిన ప్రవర్తన వారికి నేర్పించండి. మీ వాక్యము తండ్రి మాకు అధికారికంగా మేము నిర్ణయించుకుని వాక్య ప్రకారం మా ఉద్యోగాలలో, మా వివాహాలలో, మా వ్యక్తిగత జీవితాలలో తండ్రి మీ చిత్తం ఏమై ఉందో తెలుసుకోవడానికి మరొక్కసారి మాతో మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం. గతించిన తరగతి అందరూ గుర్తుందో నాకు తెలియదు, కానీ కొన్ని వారాలుగా క్రైస్తవ్యంలో జరుగుతున్న మూఢనమ్మకాలను గుర్చి, క్రైస్తవ్యం విడిచిపెట్టిన అర్థం చేసుకోలేని కొన్ని ఆచార సాంప్రదాయాలను గుర్చి ఆలోచిస్తున్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇప్పటివరకు తమ్ముడు ద్వారా సంఘానికి కావలసిన అనేకమైన హెచ్చరిక మాటలు విన్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నది ప్రశ్న. మీకు అర్థం కావాలి అంటే లౌకికంగా కొన్ని సంగతులు మనం మాట్లాడుకుంటాం. నేను ఒక ఉద్యోగానికి పోవాలి అంటే ఆ ఉద్యోగం దేవుని చిత్తమా కాదా అని తెలుసుకునే ప్రయత్నాలు, ప్రాక్టీసెస్ క్రిస్టియానిటీలో చాలా ఉన్నాయి. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి వివాహం చేసుకోవాలి అంటే ఆ అబ్బాయిని చేసుకోవడం దేవుని చిత్తమా కాదా తెలుసుకోవడానికి క్రిస్టియానిటీలో చాలా సిద్ధాంతపరమైన ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఇవి ఎంతవరకు బైబిల్ అనుసారం అన్నది ప్రశ్న. నేను ఒక ఊరెళ్ళాలా వద్దా అని దేవుడు నాకు చెబుతాడని కొన్ని ప్రాక్టీసెస్ బైబిల్ను బేస్ చేసుకోకుండా మూఢనమ్మకాల మోస పద్ధతుల్లో నడిచే విశ్వాసుల బృందం ఉంది క్రైస్తవ్యంలో. కానీ విశ్వాసులు కారు, విశ్వాసులుగా పిలువబడతారు. గతించిన తరగతిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ తరగతిలో కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. ఇంకా ఒకటి రెండు కాదు, చాలామంది ఏమని చెప్పుకొస్తారంటే ఈరోజు నేనేం బట్టలు వేసుకోవాలో కూడా దేవుడు చెప్పేస్తాడని చెబుతారు. రేపు నేను ఏం కర్రీ వండుకోవాలో కూడా దేవుడు చెప్పేస్తాడని చెబుతారు. ప్రతిరోజు దేవుడు మాతో మాట్లాడతారని చెబుతారు. చాలా టెస్ట్ మనీలు మనం వింటున్నప్పుడు నన్ను దేవుడే ఈ ప్రాంతంలో సేవ చేయమన్నాడని చెబుతారు. వింత విచిత్రం ఏంటంటే హైదరాబాదు, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ఇలాంటి సిటీస్లో సేవ చేస్తున్న వారు కూడా చెప్పేది ఏంటంటే దేవుడు మమ్మల్ని ఈ సిటీలో సేవ చేయమన్నాడు అని. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అందరికీ చెప్పే దేవుడు నాకెందుకు చెప్పట్లేదు అని ప్రశ్న. అందరితో మాట్లాడే దేవుడు, అరే అన్ని కాదనుకుని దేవుడి కొరకే కదా మనం మా బ్రతుకుతున్నాం, మరి మనతో నాతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? నాకు భక్తి లోపమా, లేక దేవుణ్ణి నేను ఇంకా ఎరగలేదా? అసలు ఆయన చిత్తాన్ని, ఆయనతో అవినాభావ సంబంధాన్ని ప్రతిరోజు
ఆయన స్వరాన్ని నేను ఎందుకు వినలేకపోతున్నానని మన మీద మనకి డౌట్ వస్తుంది. ఇవెందుకు మాట్లాడుకోవాలి అంటే దేవుని చిత్తము అని ఒక లైన్ మీద అనేకమైన మోస పద్ధతులు వచ్చాయి. చాలా అత్యవసరమైన తరగతి ఇది. క్రైస్తవ్యంలో ఇదే సిద్ధాంతాల మీద విపరీతమైన నమ్మకాలు పునాదులు పునాదులుగా నిర్మించేసుకుని కోట్లు కట్టేసుకున్నారు. చూద్దాం ఫస్ట్ ఎలా ఈ ప్రాక్టీసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సిద్ధాంతపరమైన అలవాట్లు వారు క్రియేట్ చేసుకున్నవి ఎట్లా ఉంటాయో ఫస్ట్ టూకీగా చూద్దాం. బైబిల్ అనుసారంగా దీన్ని కొలవడం ప్రారంభిద్దాం. నాకు తెలిసి ఈరోజుతో ఈ తరగతి అయిపోదు, మరొక భాగం కూడా ఉంటుంది. అందరి కొరకు జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రస్తుతం క్రైస్తవ్యంలో దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఏమేం పద్ధతులు వాడుతున్నారో ఫస్ట్ ఒక లైన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిటంటే అది, దేవుని దగ్గర నేను ఏదైనా ఒక విషయాన్ని పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్యోగం కొరకే, లేదా నా వివాహం కొరకే, లేదా నువ్వేదైనా ఊరు వెళ్ళడానికే, లేదా ఒక ల్యాండ్ కొనడానికే, బాగా వినాలి. ఎందుకంటే ఈ డిస్కషన్స్ ఎవరు డిస్కషన్ చేయరు, ఎవరు మాట్లాడరు ఎక్కడ. మన మదిలో మన వెంటాడుతున్న ప్రశ్నలు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎట్లా, చాలా విడ్డూరమైన సంగతులు ఏంటంటే ఆయన చిత్తం ఇక్కడే అని నాకు చెప్పాడండి స్పష్టంగా అంటారు. నాకు అర్థమయ్యాడదు, నాకెందుకు చెప్పట్లేదు. నేను చాలాసార్లు తమ్ముడిని అడుగుతుంటాను, ఎలా చెబుతాడు, ఎలా చెప్పాడని వాళ్ళ అలవాటు ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అని, ముందే ఎట్లా తెలుస్తుంది. ఒక విషయం జరిగిపోయిన తర్వాత ఆహా ఇది దేవుని చిత్తం అందుకే నేను అనుకున్న జరగట్లేదని అయిపోయిన తర్వాత నేర్చుకోవచ్చు పాఠాన్ని. కానీ ఇంకా ఏమీ జరగక మునిపే ఇది దేవుని చిత్తమని నాకు ముందే ఎట్లా తెలుస్తుంది, తెలిసిందంటారు వాళ్ళు. మరి మనకెందుకు తెలియట్లేదు, నాకెందుకు తెలియట్లేదు. ఈ వయసులో అన్నీ మానుకొని అన్నిటికీ దూరంగా జరిగిపోయి దేవుడు 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 అని తిరుగుతున్నా మనతో ఎందుకు దేవుడు మాట్లాడలేదు. లోపం మందా చెబుతున్న వారిదా, లేకపోతే ఇరువురు బైబిల్ని అర్థం చేసుకోవడంలో ఏమన్నా పొరపాటు జరుగుతుంది. ఇది పరిశీలన, దీని థియాలజీ అంటుంది. థియోస్ అంటే దేవుడు, ఆలజీ అంటే పరిశోధన, దైవికమైన పరిశోధన అంటారు. ఈ దైవికమైన పరిశోధనలో మనం లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క ఇష్ట అయిష్టాలు తెలుసుకోవడం ఎట్లా అన్నదానికి కొన్ని ప్రాక్టీసెస్ వచ్చాయి క్రిస్టియానిటీలోకి. ఏంటి అంటే ఒక ఉద్యోగం కొరకు కానీ, ఒక వివాహం కొరకు కానీ, ఒక స్థలం కొనడానికి కానీ, ఒక ఊరెళ్ళడానికి కానీ నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఉదయాన్నే దాన్ని రిక్వెస్ట్గా నేను పెట్టాను అనుకోండి, వినండి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. రిక్వెస్ట్గా విషయాన్ని నేను పెడితేనట ఆ మధ్యాహ్నానికో సాయంత్రానికో నా హృదయంలో ఏదో తెలియని పీస్ అనేది వస్తుందట, శాంతి అనేది వస్తుందట. ఎప్పుడైతే నీ కలజడి తగ్గిపోయి నీ హృదయంలో ఎప్పుడైతే శాంతి వచ్చిందో ఆ విషయాన్ని దేవుని దగ్గర పెట్టిన తర్వాత నువ్వు చేస్తున్నది, నువ్వు చేయాలనుకుంటున్నది ఆ శాంతి నీకు కలుగుతుంది గనక ఇది దేవుని చిత్తమని నిర్ణయించుకోవాలట. అర్థమైంది లేదో జనాంగమా, మరలా చెప్తా. ఒక విషయాన్ని దేవుని దగ్గర నేను ఆయన ముంగిట నేను ప్రార్థనాపూర్వకంగా పెట్టినప్పుడు, ఆ ప్రార్థనాపూర్వకంగా నేను పెట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగానికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఉద్యోగం దేవుని చిత్తమా కాదా నేను వెళ్ళాలా వద్దని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే సాయంత్రానికో మధ్యాహ్నానికో నా హృదయం అంతా శాంతి సమాధానంతో నిండిపోతే అప్పుడు నా హృదయంలో నుంచి దేవుడు చెప్తున్నట్ట శాంతినిస్తూ ఏమని ఇది నా చిత్తమే అని. వినడానికి బాగుంది, ప్రాక్టీస్ చేసి చాలామంది బాగుందని కూడా అనుకున్నారు. దీన్ని బిబిల్కల్గా బైబిలానుసారంగా ఇది నిజమా, ఇది మన ప్రశ్న. నిజముగా ఈ తరగతులు రెండు తరగతులు మీరు వినండి, దేవుని చిత్తం అంటే
దేవుని చిత్తం మన జీవితంలో ఎట్లా జరుగుద్దో 26 పుస్తకాలు మనల్ని ముఖాముఖిగా మనతో దేవుడు మాట్లాడడం మొదలు పెడతాడు. విందాం. ఇప్పుడు వీరు చెప్పిన మెథడ్, వీరు చెప్పిన సిద్ధాంతం, వీరు చెప్పిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఇది బైబిల్ ప్రకారం రైటా. మీకు వెంటనే తెర మీద కొన్ని ప్రశ్నలు రావాలి. ఏదన్నా క్రిస్టియన్ సొసైటీలో ఒక విషయం వినబడుతున్నప్పుడు వెంట వెంటనే రెఫరెన్స్ మన మధ్యలోకి రావడం లేదంటే నీకు వెంటనే అర్థం కావాల్సింది ఏంటంటే నువ్వు బైబిల్ సరిగ్గా చదవట్లేదు అన్నమాట. ఒక విషయం నేను వింటున్నప్పుడు అది ఎర్రర్ ఎర్రర్ నాకు చెబుతుందంటే తప్పు చెబుతున్నాడు లేదా కరెక్ట్గానే వెళుతున్నాడు, ఈ విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నానంటే నాకు బైబిల్తో సహవాసం తక్కువ ఉందని అర్థం. బైబిల్తో నాకు సహవాసం సరిగ్గా ఉంటే ఒక వర్తమానం నేను అంటున్నప్పుడు, ఒక విషయాన్ని ఒక వ్యక్తి నాకు చెబుతున్నప్పుడు ఇది ఎంతవరకు దైవికమైన నిర్ణయం అని నేను వెంటనే అంచనా వేయగలను. అలా వేయలేకుండా ప్రతి దానిని మనం మూడగా మోస పద్ధతిలో నమ్ముతున్నామంటే మనకు బైబిల్తో అవగాహన తక్కువ. ఇప్పుడు దీన్ని కొడుద్దాం. నిజముగానే హృదయంలో శాంతి అనేది వస్తే ఒక విషయాన్ని గురించి రిక్వెస్ట్ చేసినప్పుడు దేవునికి, అది దేవుని చిత్తం అని మనం అనుకుంటే దీన్ని ఎలా బైబిల్లోకి మీరు తీసుకురండి, ఆ ప్రాక్టీస్ని బ్రేక్ చేసే కొన్ని రెఫరెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అందరూ బైబిల్ తీయాలి. దీన్ని జాగ్రత్తగా కంగారు లేకుండా ఆలోచించుకోవలసిన తరగతులు ఇవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఏంటట? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అక్కడేం చెప్పారు? హృదయంలో ఉన్న ఆందోళన అన్నీ తగ్గిపోయి హృదయం అంత పీస్ఫుల్గా మారిపోతే అదేంటట? దేవుని చిత్తం అన్నారు. బైబిల్ ఒక లైన్లో ఏమని మాట్లాడుతుందంటే నీకు దుఃఖం కలుగుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు కూడా దుఃఖకరమైన పరిస్థితులు కూడా నువ్వు నడిచిపోతున్నావు అంటే అందులో కూడా దేవుని చిత్తం ఉందని గ్రహించు అని చెబుతుంది బైబిల్. అంటే మనసులో సమాధానం దేవుని చిత్తం అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, కానీ హృదయం అంతా దుఃఖంతో నిండిపోయి జీవితం అంతా కన్నీలమయమైపోయి నువ్వు అనుకున్న దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతున్నా కూడా దాని వెనక దేవుని చిత్తం ఉందని బైబిల్ చెబుతోంది. సహజంగా దేవుని చిత్తం అనగానే మనం ఏమి అంచనా వేసుకుంటాం చెప్పండి? అంత పాజిటివ్గా జరగాలనుకుంటాం అంతేనే కదా. నేను ఈ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా అని నేను అనుకుంటున్నానంటే ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి శాలరీ ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కొలీగ్స్ ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత టయానికి అన్ని ఉదయం 7:45 వెళ్తే సాయంత్రం 4:30 వదిలేసేలా ఉండాలి, శనివారం ఆదివారం సెలవు వచ్చేయాలి. ఒక విధంగా చూస్తే ఈ జాబు అసలు చేస్తున్నావా లేదా అన్నట్టుగా ఈడంటే జీవితం అంటే అంటే అప్పుడు మన లైఫ్ ఏంటి? దేవుని చిత్తానుసారమైన ఉద్యోగం అండి. అంటే పాజిటివ్గా సుఖభరితమైన విషయాలు జరిగితే అది దేవుని చిత్తం. అంటే పాజిటివ్ విషయాలన్నీ మనకు జరిగిపోతే ఇది దేవుని చిత్తం అని అనుకోవడం అలవాటైపోయింది మనకి. ఇంకా ఒక ఇల్లు కొనాలనుకోండి, నేను ఆ ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు, నేను 30 లక్షలు కొనాలనుకున్నప్పుడు దేవుడు నాకు 30 లక్షలు కాదు 15 లక్షలకి అన్నప్పుడు అది 15 లక్షలకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు వెంటనే అదేంటట? దేవుని చిత్తం అంట. ఇవన్నీ నిజమంటారా చెప్పండి? ఇవి ఎలా తయారు చేస్తాయంటే మనిషిని, దేవా నేను ఏమి చేయనయ్యా, సమస్తము నువ్వే చెయ్యి, నేను అలా కూర్చుని ఉంటానని దేవునికి పని చెబుతామన్నమాట మనం. నేను చెప్తున్నాను, దేవుడు మనకు పని చెప్పాడా, మనం దేవునికి పని చెప్పాలా? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు నన్ను నియమించుకొనలేదు మిమ్మును నేను నియమించుకున్నా అన్నాడు. నా చిత్తాన్ని నెరవేర్చడానికి నేను మిమ్మల్ని నియమించుకున్నానంటే చిత్తం అనే ఒక లైన్ మనం తీసుకొచ్చి నేనేం చేయను ప్రభువా, అన్ని నువ్వే చేయి. ఇవి సబవా. మరికొన్ని
ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు దేవుని చిత్తం ఏంటి అని ఒక లైన్ మనం తీసుకొస్తాం. దేవుని చిత్తం అనగా అక్కడ ఏంటి చెప్పండి. సహజంగా వాళ్ళ మదిలో ఏముంటుంది, అమ్మాయితో ఎప్పుడు గొడవలు రావు, ఇంకా అబ్బాయితో ఎప్పుడు గొడవలు రావు, నీకు సాయంత్రం రోజు డైరీ మిల్క్లు 5 స్టార్లు తెచ్చేస్తాడు, ఇంకా ఇంకేం చెప్పండి, ఇలా అనుకుంటారన్నమాట. అంటే సినిమా కథానాయకుల కన్నా అట్మాస్ఫియర్ బాగుండేలా ఉంటే అది ఏంటిది ఆ కాపురం? దేవుని చిత్తం. ఇవన్నీ సభవాన్ని మీరు బైబిల్తో కొలవండి. దేవుని చిత్తం అనగానే ఒక విశ్వాసి మదిలో ఉండేది ఏంటంటే, బైబిల్ ఎరగని వారికి ఉండేది ఏంటంటే పాజిటివ్గానే జరగాలి, కష్టాల కన్నీళ్ళు ఏం జరిగినది దేవుని చిత్తము కాదనుకుంటారు. మరొక మాట ఉంది బైబిల్లో, ఒక విషయాన్ని నేను పెట్టినప్పుడు దేవుని దగ్గర నా హృదయం అంత శాంతి సమాధానంతో నిండిపోతే అది దేవుని చిత్తం అనుకుంటే, గెత్సేమనే వనములో యేసుక్రీస్తు వారి యొక్క యాటిట్యూడ్ ఈ సిద్ధాంతాన్ని చెల్లుమని కొడుతుంది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 39 వచనాల వరకు. అంతట యేసు వారితో కూడా గెత్సేమను అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్య ఇద్దరు కుమారులను ఎంట పెట్టుకుని పోయి అప్పుడు యేసుక్రీస్తు వారు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో నిండి ఉన్నది, మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీ చిత్త ప్రకారం, నీ చిత్త ప్రకారం అన్న దానిలో దైవికమైన చిత్తాన్ని యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి ఆయన హృదయం అంత బహు దుఃఖముతో నిండిపోయిందట. దైవికమైన చిత్తాన్ని ఆ రోజు ఈ దైవం నెరవేర్చడానికి, మానవ రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి ఆయన హృదయంలో శాంతి లేదట, మరి ఆందోళన. మరి దైవికమైన ఉగ్రత ఎలా ఉండబోతుందో ఆయనకు బాగుగా తెలుసు గనక, ఎలాంటి కీడు విపత్తు శిలువ కార్యము ఎలా జరగబోతుందో యేసుక్రీస్తు వారికి బాగుగా తెలుసు గనక, దైవికమైన ఆయనకి ఈయనకి మధ్య ఆ సహవాసం తెగిపోతుంది, ఈ పాపపు మూల్యాన్ని చెల్లించాలన్న విషయాన్ని ఆయన ముందే ఎరిగాడు గనక ఆయన హృదయమంతా దుఃఖంతో నిండిపోయింది. దేవుని ముంగిట ఒక రిక్వెస్ట్ పెట్టాడు, ఏమని, సాధ్యమైతే నీకు నాకు బంధాన్ని తెంచేసే ఈ శిలువ యాగం సాధ్యమైతే తప్పించే అవకాశం ఉంటే దేవా తప్పించన్నాడు. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే, దేవుని చిత్తం ఇది అని ఆయన కన్ఫర్మ్ అయినప్పుడు ఆయన హృదయం శాంతితో ఉండలేదు, మరి దుఃఖముతో కొనసాగింది శిలువ మీద కూడా. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రాక్టీస్ మీరు అంచనేయాలి, ఒక విషయాన్ని దేవుని ముంగిడి పెట్టినప్పుడు హృదయం అంత శాంతితో నిండిపోద్ది అన్నది బిబులికల్గా రైటా, బైబుల్ ప్రకారం ఇది నిజమా కాదు. ఇవి ఎప్పుడైతే మనం అడ్డగోలుగా రెఫరెన్స్ని తిప్పేయడం మొదలు పెట్టామో మీరు గుర్తుపెట్టుకోండి, అసలు దేవుని చిత్తం ఏంటో మనకు అర్థం అవడం చాలా కష్టమైపోతుంది. మరొకటి ఉంది, వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవడం. వాక్యము ద్వారా దేవుని చిత్తం నిజమే, ఒక విధముగా వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది, కానీ ఈ ప్రాక్టీస్లో వాక్యము ద్వారా చిత్తం తెలుసుకోవడం అంటే ఏంటంటే, ఎవ్రీడే మనం బైబుల్ చదువుతుంటాం కదా, మీరు చదువుతారు లేదా నేను చదువుతాను, మనం చదువుతున్నప్పుడు ఒక పోర్షన్ కంటిన్యూ అవుతుంటుంది మనకి, ఒక టెక్స్ట్ మనం ప్రతిరోజు 1 బై 1 చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ రోజు
ఏదో ఒక ఆ సందర్భం చదువుతున్నట్టు ఒక రెఫరెన్స్ నుండి దేవుడు నాతో మాట్లాడతారట. ఇది దేవుని చిత్తం తెలుస్తుందట. ఇది ఒక మూఢ పద్ధతి. ఎట్లా అంటే, నేను ఊరు వెళ్ళాలనుకుంటే వెంటనే అక్కడ ఒక రెఫరెన్స్ కనబడతాను. అంతటా ఆయన లేచి అక్కడ నుండి బయలువెళ్ళి, అదిగో దేవుడు నన్ను ఊరు వెళ్ళమన్నాడు. చూసారా? ఆ వాక్యం అలా చదువుతున్నప్పుడు ఆ రోజు వెంటనే వాళ్ళకి అనిపించేది ఏంటంటే, అక్కడ రిఫరెన్స్లో పదాలు బాగా వినండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం అంటే పదాల ద్వారా మాట్లాడడం కాదు, సందేశం ద్వారా మాట్లాడతాడు. ఈ క్లారిటీ మనకు తెలియాలి. నిజముగా ఇవన్నీ తెలియకే దేవుని చిత్తం ఏదో, దేవునికి ఇష్టం కానిది ఏదో, వివాహ విషయంలో దేవుడు ఎలా నడిపిస్తాడో, ఉద్యోగ విషయంలో దేవుడు ఎట్లా నడిపిస్తాడో, నా వ్యక్తిగతమైన పరిచర్య విషయంలో దేవుడు ఎట్లా నడిపిస్తాడో, ఇవన్నీ మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే, మనకు మనమే కొన్ని పద్ధతులు అలవాటు చేసేసుకున్నాం. మనకు మనమే కొన్ని పద్ధతులు మెల్లమెల్లగా గీసేసుకున్నాం. అందుకే దేవుని చిత్తం ఈ రోజుకి కూడా తెలియకుండా పోయింది. క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న సంఘాలకి విందాం ఏం చెప్పుకొస్తారంటే, డైలీ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఏదో ఒక రిఫరెన్స్ తీసుకుని ఆ రిఫరెన్స్లో కొన్ని పదాలు నాకు అనుకూలంగా వచ్చేసరికి, ఇదిగో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. మరికొంతమంది విచిత్రమైన బ్యాచ్ ఉన్నారు, వీళ్ళ వాక్యాలు ఎక్కడ చదువుతారు చెప్పినా క్యాలెండర్లో చదువుతారు. ఆ రోజు ఆ క్యాలెండర్ కింద ఏదైనా వాక్యం అనుకూలంగా వస్తే, అదిగో అదిగో దేవుడు నాతో క్యాలెండర్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ క్యాలెండర్ ఎలా ఏర్పాటు చేస్తూ, బయట క్యాలెండర్ ఎలా ఉంటుంది, అమావాస్య, పౌర్ణమి, చెప్పండి ఇంకా పలానా ముహూర్తం, 12 గంటలకి గ్రహఫలం, వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. మనవారు ఇలా డిజైన్ చేసుకున్నారు. పదాల ద్వారా దేవుడు మాట్లాడబట్టి ఎక్కడ లేదు బైబిల్లో, ఎక్కడా బైబిల్ చెప్పట్లేదు. దేవుని చిత్తం ఇలా తెలుసుకొచ్చని వస్తున్న ఈ మూఢ పద్ధతులన్నీ ఎట్లా వచ్చాయి? టెక్స్ట్ తెలియకపోవడం వల్ల, బైబిల్ అనే సందర్భాలు తెలియకపోవడం వల్ల. ఈరోజుకి చాలామంది ఉన్నారండి, నాకు తెలిసిన ముఖ పరిచయాలు ఉన్నవారు, సహోదరులు చాలామంది పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడతారంటే, దేవుడు స్పష్టంగా చెబుతున్నారు రా అంటారు. నాకు అర్థమవ్వదు, నాకు ఎందుకు చెప్పట్లేదు? దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేవుడు స్పష్టంగా దర్శనంలో కనబడ్డాడు, దేవుడు స్పష్టంగా ఇదిగో నేను మూలుగుల ద్వారా దేవునితో మాట్లాడాను, ఆయన యొక్క మెల్లని స్వరము నాకు వినబడ్డదనగానే, చిచ్చి నేను అంత భక్తిహీనుడా, నాకేం అర్థమవట్లేదు ఏంటి అనుకుంటాం. వాళ్ళకి అర్థమవుతుంది, నాకు అర్థం కావట్లే, నేను భక్తిహీనున్నా, దేవుడికి నేను నచ్చనా. చూసారా? ఫస్ట్ మెథడ్ ఏమి ఉపయోగిస్తున్నారు, ఒక విషయాన్ని దేవుని దగ్గర పెడతానంట ఏమవుద్దట, హృదయమంత శాంతితో నిండిపోద్దట. ఎక్కడుంది బైబిల్లో? అది తప్పు అనడానికి బైబిల్లో గెచ్చేమనే వనం మనకు అడ్డొస్తుంది. రెండోది ఏం చెప్తున్నారంటే, బైబిల్ ఒక విధానంలో చదువుతున్నప్పుడు కొన్ని పదాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎక్కడ బైబిల్లో ఏ పద్ధతి లేదు, వాక్యపు సందేశం ద్వారా మాట్లాడు తప్ప పదాల ద్వారా దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. వాక్యపు సందేశం ద్వారా మాట్లాడటం అంటే ముందుకు వెళ్ళగలదు అర్థమవుతుంది. వాక్యపు సందేశం ద్వారా మాట్లాడడం అంటే ఒక సందర్భాన్ని నేను చదువుతున్నప్పుడు, ఒక రోల్ అక్కడ ప్లే అవుతున్నప్పుడు, ఈ సమకాలీన పరిస్థితుల్లో నేను ఎలా నడవాలో ఆ రోల్లో ఉన్న ఒక వ్యక్తి నాకు ముందే ఆ శ్రమ అనుభవించి నాకు నేర్పిస్తుంటాడు. అర్థమవుతే మెల్లమెల్లగా చాలా పెద్ద విషయాలు చూద్దాం. ఇంకా మరొక మెథడ్ ఉంది, మూడోదా, మెల్లని స్వరము ద్వారా దేవుడు మాట్లాడతాడట. ఎలా మాట్లాడతాడట? మెల్లని స్వరము ద్వారా. ఎలా వచ్చింది ఇది? ఏలియా గారి సందర్భాన్ని కాపీ కొట్టారు. ఏలియా గారి సందర్భంలో ఏం జరిగింది? ఏలియా గారు ఒక అతిశయంతో ఒక మాట పలుకుతున్నాడు దేవునితో. ఏమని? ప్రభువా, నీ పక్షమును నిలబడ్డానికి ఎవ్వరు లేరు, నీ పక్షము నేను ఒక్కడనే నిలబడ్డాను. చూద్దాం ఆ సందర్భం ఒకసారి ఎందుకన్నా మంచిది. రెండవ రాజులు, మొదటి రాజుల గ్రంథం చూడాలి. నిన్నీ ఇవన్నీ ప్రాక్టీసెస్ అన్నీ క్రైస్తవ్యంలో జరుగుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఇవి రాంగ్ అని మనకు ఎప్పుడైతే తెలిసిందో నిజమైన దేవుని చిత్తం ఏంటో మనం వాక్యానుసారంగా అంచనా వేయచ్చు. అందుకే ఇవన్నీ మీకు చెప్తున్నాను. మీకు అనుభవాలు లేకపోవచ్చు, సంఘాలలో
ఏడాదిలు ఏడాదిలు సంవత్సరాల సంవత్సరాలు మగ్గిపోతూ ఈ మోస పద్ధతిలో కొట్టుకుపోతున్న అనేక మంది సహోదరులు సహోదరుమణులు పెద్దవారు ఉన్నారు. వాళ్ళకైనా ఈ సందేశం మేలుకొలుపుగా ఉండాలి. చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుండి, అందుకు ఆయన నీవు పోయి, 10 అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత అతముచ్చేసిర్రు. సైన్యములకు అధిపతియగు దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడున నేనొక్కడనే మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయటకే చూచున్నారని మనవి చేసింది. అందుకు దేవుడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అని చెప్పాను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైన శిలలు చిన్నాభిన్నములైన గాని యెహోవా గాలి ఎందైనను ప్రత్యక్షము కాలేదు. భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా అన్నట్టు ఈ సందర్భాన్ని తీసుకొని ఒక ప్రాక్టీస్ వచ్చింది. ఏంటంటే మెల్లని స్వరం అట దేవుని దగ్గర నుండి వినబడుతుందట. దాన్ని సిక్స్త్ సెన్స్ అన్నాలో, ఇంటెన్షన్ అనాలో, లేకపోతే ఈ సందర్భాన్ని తీసుకున్నారని వాళ్ళు అనాలో, ఏమనాలో మనకు తెలియదు. కానీ వాళ్ళు ఏమంటారు చెప్పనా, హృదయంలో నుండి ఒక స్వరం వినను నేను స్పష్టముగా విన్నానంటారు. అది బయట నుంచి వినబడ్డదా, లోపల నుండి వినబడ్డదా, ఏమి చెప్పరు, వినబడ్డదు అంటారు అంతే. ఒకవేళ మనం క్లారిటీగా అడిగామనుకోండి, అనుభవం ఉండాలి బ్రదరు అంటారు. నిజం, ఇవన్నీ చాలా విడ్డూరమైన ఆచారాలు ఉన్నాయి. గమనించండి, ఏలియా దగ్గర జరిగిన సందర్భం అట వీళ్ళ జీవితంలో జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న భయాందోళనలో, మన చుట్టూ ఉన్న ఇబ్బందికర పరిస్థితులన్నీ ఒక్కసారి మనం అణిసివేస్తే ఎక్కడో దిక్కు నుండి దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడట. నిజమైతే ఒక మాట అడుగుతాం, ఏలియా దగ్గర మెల్లని స్వరంతో మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? ఎందుకంటే ఏలియా పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చివరిలో చెప్పాల్సిన మాట ముందే మీకు చెప్తున్నాను. క్రైస్తవ్యానికి వెళ్ళాల అలవాటయ్యాయి అంటే, దేవుని చిత్తం నాకు తెలియాలి అంటే, భక్తుల జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ యాజ్ టీజ్ నా జీవితంలో జరిగిపోతే నా చిత్తం ఆయన చిత్తం ఏంటో నా చిత్తంతో ముడిపడి ఉంటుందని పోలికగా పెట్టుకుని కాపీ పేస్ట్ చేయడం దాన్ని. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక భక్తుడు ఎట్లా అన్నట్టు, ఏలియా జీవితంలో జరిగినట్టుగానే నాకు కూడా మెల్లని స్వరం వినబడాలి అంటే, గమనించండి చాలా తెలివైన మాట అన్నాడు ఆయన, ఏలియా సమకాలీన పరిస్థితులు ఎలా అయితే ఉన్నాయో నా జీవితంలో కూడా అలాంటి సమకాలీన పరిస్థితులు ఉంటే అప్పుడు మాట్లాడాడంటే ఒక అర్థం ఉంది. మరలా, ఏలియా జీవితంలో ఉన్న యెజెబెలు నీ జీవితంలో కూడా ఉండాలి. ఏలియా జీవితంలో జరిగిన ఆ సమకాలీన చరిత్ర లాంటి చరిత్ర నీ జీవితంలోనూ జరగాలి. ఏలియా లాంటి పరిస్థితులు నీకు కూడా రావాలి. యాస్టిజ్ అదే పరిస్థితులు అదే పూర్వపు వైభవం ఈ జీవితంలో కూడా ఉండుంటే కొంచెం అన్నారంటే బాగుంది. ఆ రోజు కాలం వేరు, ఈ రోజు కాలం వేరు. ఈ 21వ శతాబ్దంలోనికి పూర్వపు సంగతులు తీసుకొచ్చి రాజుల కాలంలో జరిగిన కాలం, చరిత్రలో జరిగిన కాలం, చరిత్రతో ముడిపడి ఉన్న పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు, గొడ్డిబారిపోయిన పరిస్థితులు అవన్నీ వేరు. అక్కడున్న సందర్భాలన్నీ ఇక్కడ తీసుకొచ్చి, మనకు అన్ని బాగున్న పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చి అన్నీ వదిలేసి, భూకంపం లేదు అక్కడ, మనకు భూకంపం రాదు, మనకు పర్వతాలు బద్దలవ్వు, ఇంకా చెప్పండి
ఇంకేం జరిగాయి అక్కడ? మెరుపులు రావు, ఏమీ రావు, చరిత్ర లేదు, వెనకున్న పద్ధతులు లేవు, ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఒకటి మాత్రం అక్కడి నుంచి మనం తీసుకున్నాం బయటకు, ఏంటది? మెల్లని స్వరం. ఇదొక్కటే తీసుకుంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు అక్కడ అక్కడ విషయాన్ని తీసుకుంటున్నావంటే అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ ఉండాలి. అక్కడ జరిగే పరిస్థితులన్నీ ఇక్కడ ఉంటే అవునేమో అనుకోవచ్చు. ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు, ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఇదొక పద్ధతి, మెల్లని స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడని. ఎక్కడ బైబిల్లో సమకాలీన పరిస్థితులను దాటి జరిగిన విషయం పదే పదే జరిగిందని బైబిల్లో ఎక్కడ లేదు? ముందుకెళ్ళగల అర్థమవుద్ది మనకి. మరొక పద్ధతి ఉంది, ఓపెన్ డోర్స్ అంటారు. ఏంటంటే అవి? మార్గాలు తెరవబడిపోతాయట, తీయబడిన తలుపులు. అంటే నేను ఒక విషయాన్ని గురించి అనుకున్నప్పుడు నాకు ఏ ఆటంకాలు రాకుండా, ఇది దేవుని చిత్తమా కాదా అని నేను తెలుసుకోవాలనుకుంటే, నాకు ఏ ఆటంకం రాకుండా అన్ని ఫ్రీగా జరిగిపోతున్నాయి అనుకోండి, వెంటనేదేంటిది? దేవుని చిత్తం. ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను అనుకోండి, టైంకి బస్సు వచ్చేసింది అనుకోండి, దేవుని చిత్తం అన్నమాట. ఎంతసేపు ఎదురు చూసినా గంట అయినా రెండు గంటలైనా బస్సు రావట్లేదు అనుకోండి, వెంటనే నాకేమర్థమవుద్ది? పరిస్థితులన్నీ అడ్డంగా వస్తున్నాయి, ఇది దేవుని చిత్తము కాదట. సబవా చెప్పండి. వెళ్ళిన వెంటనే అన్ని ఓపెన్గా ఏ ఆటంకాలు లేకుండా చక్కగా జరిగిపోతున్నాయి అనుకోండి, చక్కగా పరిస్థితులు ముందుకెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇది దేవుని చిత్తం అన్నారు. ఎక్కడుంది? ఎక్కడ జరుగుతుంది ఈ పరిస్థితి? లేదు బైబిల్లో ఎక్కడ. ఒకవేళ అదే మెథడ్ రైట్ అనుకుంటే, ఓపెన్ డోర్స్ అంటే నేను నిర్ణయించుకున్నవన్నీ నాకు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి అనుకుంటే, పౌలు గారి జీవితంలో ఒకటి జరిగిందట. ఏం జరిగింది చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఓపెన్ డోర్స్ అనే సిద్ధాంతం బైబిల్ ప్రకారం నిజమా అబద్ధం అన్నదానికి మనం రెఫరెన్స్ చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం, అనేక పర్యాయము ప్రయాణములో, నదుల వలన ఆపదలో, దొంగల వలన ఆపద, మీకు తెలిసింది. పౌలు గారు ప్రయాణం దేని కొరకు చేస్తున్నారు? సువార్త చేయడానికి. సువార్త ప్రకటన దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి, సువార్త చేయడానికి నీకు వెళుతుంటే ప్రయాణాల్లో ఏం జరిగిందట? బస్సు లేటుగా వచ్చిందని లేదు అక్కడ. మరి ఆయనకి ఓపెన్ డోర్స్, చక్కగా నదిలో ఏ అలజడలు రాలేదు, సముద్రంలో ఏ ఇబ్బందులు కలగలేదు, ఏ సహోదరులు మాకు ఆటంకాలు రాలేదు, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మాకు ఇలాంటి ఇబ్బందులు లేవు, మాకు అన్ని ఓపెన్ డోర్స్ ఓపెన్ అయిపోయినట్టుగా అన్ని ఓపెన్ అయిపోయాయని చెప్పాడు ఆయన? లేదు, అన్ని ఇబ్బందులు ఆయనకి. నదుల మీద ఇబ్బందులు, సముద్రం మీద ఇబ్బందులు, ఖైదీల వలన ఇబ్బంది, అధికారుల వలన ఇబ్బంది, సొంత సహోదరుల వలన ఇబ్బంది, బంధువుల వలన ఇబ్బంది, అన్ని ఇబ్బందులు ఇబ్బందులు. ఆయన సువార్తకు వచ్చిన ఆటంకాలు నాకు తెలిసి ఏ సువార్తకుడికి రాలేదేమో. అంత ఘోరాతి ఘోరంగా ఇన్ని ఇబ్బంది పెట్టేస్తాయి పరిస్థితులు. ఇప్పుడు మనం అంటున్నాం ఓపెన్ డోర్ సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చి ఓపెన్ డోర్స్ ప్రకారం ఏమని చెప్తున్నారు? మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి ఏ ఆటంకాలు లేకపోతే అది ఏంటట? దేవుని చిత్తమట. మరి పౌలు గారికి ఎందుకు అన్ని ఓపెన్గా జరగలా? చూసారా, బైబిల్ అడ్డొస్తుంది. బైబిల్తోనే నేను ఎందుకు కొలుసుకోవాలి ఈ సిద్ధాంతాలన్నింటినంటే, ఈ బైబిల్ రాయించిన సత్య స్వరూపియగు ఆత్మ, ఒక విశ్వాసం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన నన్ను బైబిల్ అనుసారంగా నడిపించాలే తప్ప నా ఫీలింగ్స్లో, నా అండర్లో, నేను అనుకున్నట్టుగా, నేను కొన్ని సింబల్స్ అనేసుకుని, నేను కొన్ని సిద్ధాంతాలు అనేసుకుని, దేవుని చిత్తం ఇట్లా తెలుసుకొచ్చని ఈ ప్రాక్టీసెస్ అన్నీ ఎలా వచ్చాయి భక్తులకి? ఈ వాక్యానుసారమైనవి కావు. మరొకటి ఉంది, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడట. ఎలా? దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోమని దర్శనం వచ్చిందట.
జరిగింది ఇది నిజంగానే. నాకు చాలా దర్శనాలు వచ్చేస్తున్నాయి మధ్య. ఏమని జరిగిందంటే, ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోమని దర్శనం వచ్చిందట. ఏమని దర్శనం వచ్చిందంటే, ఇదిగో నిన్నే చేసుకోమని దేవుడు నాకు చూపిస్తున్నాడు అని. గమ్మత్తు ఏంటంటే, ఆ అబ్బాయికి వేరే దర్శనం వచ్చింది, వేరొక అమ్మాయిని చేసుకోమని. ఇప్పుడు ఏ దర్శనం కరెక్ట్ చెప్పండి? నిజమా ఇది? సభో ఇది చూడండి, దర్శనాల ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడాడంటే మరి నీకు వచ్చిన దర్శనం నాకు కూడా రావాలిగా. చెప్పొచ్చో చెప్పకూడదో, నిజంగానే నా ఒక కళ వచ్చింది. దాన్ని దర్శనం అంటారా కళ అంటారా అనుకోండి. సమంత నన్ను తీసుకెళ్ళి అక్కినేని నాయసారి ఇంట్లో వాకింగ్ చెప్పేస్తుంది, జరుగుద్దా? నిజంగానే వచ్చింది నాకు రెండు రోజుల క్రితం, నిజంగానే వచ్చింది. చెప్తుంది ఇదిగో జేమ్స్ మా క్లోజ్ ఫ్రెండ్ వాక్యం బాగా చెప్తాడు, ఎందుకంటే అమ్మ క్రిస్టియన్ కదా, ఫ్లేవర్ నాకు తెలుసు. నేను ఆ ఊహల్లో పడుకున్నాను ఏంటో నాకు తెలియదు, కానీ అమ్మాయి తీసుకెళ్ళాను వాకింగ్ చెప్పేసింది, జరుగుద్దా? ఇవి దర్శనాలు చెప్పండి. దర్శనాలు ఏంటో గతించిన తరగతిలో మనం చూసాం. ఒక దర్శనం ఎప్పుడు ఒకరిని సువార్తికునిగా మార్చాలి. అంతేగాని ఎకరం భూమి కొనడానికి నాకు దర్శనం వచ్చి, ఏ పిల్లలను చేసుకోవాలి నాకు దర్శనం వచ్చి, ఇలాంటివన్నీ అక్కడ కనిపించు. ఇంకా పిల్లెవరో తెలియదట, ఏమీ తెలియదట, ఆ ముఖం ఎప్పుడు చూడలేదట, వీడికి ముందుగానే కళ్ళకు వచ్చేసిందట. ఆ రోజు బస్ స్టాండ్లో అలా వెళ్తున్నప్పుడు, గాలి ఎక్కువగా వేసినప్పుడు, చేయి చేయి టచ్ అయినప్పుడు, మెరుపులు పుట్టేసి, వాన ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, వర్షం పడిపోయిన వెంటనే కళలో చూసిన ఆమె ఈమె, ఈ సినిమా ఈ దర్శనం కాదు. ఇలాంటి వాక్యానుసారంగా ఎక్కడ లేవు. మరి వివాహ విషయంలో దేవుని చిత్తం ఉండదంటే ఉంటదే? ఉద్యోగ విషయంలో దేవుని చిత్తం ఉండదంటే ఉంటదే? మరి అవి ఎలా తెలుసుకోవడం? అవన్నీ ఎలా తెలుసుకోవాలంటే ఈ పద్ధతులను ఒకసారి మనం చూడాల్సిందే. ఏంటట? దర్శనం. మరికొంతమంది అంటారు దర్శనాలు తెలుసుకోవడానికట కొన్ని ఒక విషయాలు మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా విషయాలు జరిగిపోతున్నప్పుడు అవి దేవుని చిత్తం అట. ఎక్కడ లేవండి ఇలాంటివి. ఒక మాట మీకు చెప్పనా, ఎందుకు ఇలాంటివి వచ్చాయి అంటే మనసులో ఉన్న మాట అందరూ ఒప్పుకోవాల్సిందే. ఈ పద్ధతులు, ఈ సిద్ధాంతాలన్నీ ఎందుకు వచ్చాయి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, ఇన్ని రీజన్స్ ఎందుకు ఎదుగుతున్నారు ఈ సిద్ధాంతాల ప్రకారం అంటే, కారణం ఒకే ఒక్కటే, నేను తీసుకున్న నిర్ణయం బెరుసు కొడతాదేమో అని భయమేసి, అది భవిష్యత్తు జరిగిన దేవునికి ముందే తెలుసు కదా, ఆయన ముందే నాకు చెబుతాడని, నా నిర్ణయాల మీద నాకు నమ్మకం లేక, వాక్యానుసారమైన నిర్ణయాలు తీసుకోవడం నాకు తెలియక, నేను చేసే మొండి మూడ పద్ధతి ఏంటంటే ఈ రీజన్స్ ఈ ప్రాక్టీస్లో ఎతకడం. మీకు అర్థమైందో లేదు మరలా, నా నిర్ణయాలు బెరుసు కొడతాయని, నా నిర్ణయాలు నాకు సుఖాన్ని ఇవ్వేమో అని, నా నిర్ణయాలు ఏమవుతాయో నాకు ముందే తెలియదు గనక, భవిష్యత్తు తిరిగిన వాడికి తెలుసు గనక చెబుతాడా చెప్పడని, ఇలాంటి మూడ పద్ధతులను తెచ్చుకొని దేవుని చిత్తం ఇలా ఉందా లేదని వాటి నుండి ఎత్తుక్కొని తృప్తి చెంది బ్రతికాడు ఈరోజు క్రైస్తవాసులకు బాగా అలవాటైపోయింది. ఇది సబవా, ఇది వాక్యానుసారమైనది కాదు. ఒక జాబ్కి వెళ్ళాలంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందో నాకు తెలియదు గనక, దేవుడి చిత్తం ఏంటి, అక్కడ మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటాం, దేవుని చిత్తం అనుకుంటాం. ఇలా ఎన్నో, ఒకటా రెండు కాదు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తగిలించి చివరికి మనం ఎట్లయిపోయామంటే, నేను ఏ ప్రయత్నం చేయను, నేను సోమరులా కూర్చుంటాను, దేవా నువ్వే నాకు అన్నీ చేసి పెట్టే. దేవుని చిత్తం దేవుని చిత్తం అని మనం ఏం అలవాటు పడిపోయాం చెప్పనా? దేవునికి పని చెప్పడం ఏ ప్రయత్నం చేయకపోవడం నేర్చుకున్నాం మనం. అలానే మానవ ప్రయత్నం చేయమని చెప్పట్లా, దేవుడు కొన్ని ప్రయత్నాలు కొన్ని పరిధులు, ఒక బాక్స్ మనకిచ్చినప్పుడు, కొన్ని పరిధులు మనకిచ్చినప్పుడు, ఈ పరిధిలో మనకు ఫ్రీడమ్ అన్నది ఒకటి ఇచ్చాడు మనకి. ఆ ఫ్రీడంలో మన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు మనం తీసుకుంటున్నప్పుడు ఏది దైవ చిత్తమో ఆ పరిధులు మనకు నేర్పిస్తుంటాయి. వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, బంధుత్వం కానివ్వండి, వస్తువులు కొనడం, ప్రతి విషయంలో దైవికమైన చిత్తం లేఖనానుసారంగా మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అది చూద్దాం. ఒక విషయాన్ని మీకు తెలియాలంటే, ఈరోజు ఏ ఆలోచించిన కొన్ని పద్ధతులు మనం ఆలోచించిన ఇంకా చాలా ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఈ కొన్ని పద్ధతులు మీరు అలా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎంతవరకు సబవో, ఎందుకు ఇలాంటి మూడ పద్ధతులు వచ్చాయో ఒక మాటతో ఒక పుస్తకాన్ని పరిశీలిద్దాం మనం. ఎందుకు ఈ పద్ధతులు వచ్చాయంటే,
మిరాకిల్స్ నాకు కూడా జరగాలని, నాకు కూడా అపోస్తుల యొక్క యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలని, ఆది సంఘపు మిరాకిల్స్ నాకు కూడా జరగాలని ఒక ఫీలింగ్ నాకు వస్తుంది కనుకే ఇలాంటి పద్ధతులన్నీ అలవాటు చేసుకుంటున్నాం మనం. చూద్దాం, అపోస్తుల కార్యం అని ఒక గ్రంథం ఉంది బైబిల్లో. అపోస్తుల కార్యములు సుమారుగా మీరు అంచనేయండి, ఎన్ని అధ్యాయులు అవి? 28 అధ్యాయాలు. 28 అధ్యాయాలకి కాలం ఎంత? సుమారు 35 సంవత్సరాలు. ఎంత? 35 ఇయర్స్. ఈ 35 సంవత్సరాల్లో మీరు జాగ్రత్తగా వినండి, మొదటి అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు 35 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ పుస్తకంలో అపోస్తుల పరిచర్యలో 35 సంవత్సరాల కాలంలో ఎన్ని మిరాకిల్స్ జరిగాయో తెలుసా? లెక్కట నిడిగిన తర్వాత సుమారుగా 16 మిరాకిల్స్ జరిగాయి. ఎన్ని? 35 సంవత్సరాలకు జరిగిన మిరాకిల్స్ ఎన్ని? 16. 35 సంవత్సరాలకు జరిగిన మిరాకిల్స్ 16 అయితే సుమారుగా మీరు విడదీయండి, 2 సంవత్సరాలకు ఒకటి జరిగిందన్నమాట అంచనాక. అంటే 2 సంవత్సరాలకు ఒకటి జరుగుతుందంటే అపోస్తుల కాలంలో మిరాకిల్స్ జరగడమే రేర్ అన్నమాట. అవి మనకి నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడు జరిగిపోయే మిరాకిల్స్ అవి అపోస్తుల కాలంలోనే జరగలేదన్నమాట. మీరు కావాలంటే అంచనేయండి. చాలామంది దైవజనులు అడ్డగోలుగా మాట్లాడతారు. ఏమని తెలుసా? దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నాడని. ఎక్కడా? దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఆయన మెల్లని స్వరం ద్వారా మాట. అపోస్తుల కాలంలో మిరాకిల్సే 35 సంవత్సరాల్లో 16 అయితే మన 60 ఏళ్ళ జీవితంలో మనకు రోజు మిరాకిల్స్ జరిగిపోతాయా? మన 35 సంవత్సరాలు లేదా మన 25 సంవత్సరాల జీవితంలో ప్రతిరోజు దేవుడు మిరాకిల్ చేసేస్తాడా? ఈ మిరాకిల్స్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇలాంటివే జరిగిపోతాయా? మక్కికి మక్కి జరిగిపోయినట్టుగా మనం చెప్పేస్తుంటారు. ఈ లెక్కన అపోస్తుల కాలంలో ఇలా జరిగితే మన కాలంలో ఎట్లా జరుగుతాయి? మరొక మాట, 35 సంవత్సరాల కాల వ్యవధిలో 16 మిరాకిల్స్ జరిగితే అదర్ సైడ్ నార్మల్ ఈవెంట్స్, నార్మల్ అంటే మిరాకిల్స్ కాని మూమెంట్స్, అపోస్తులు ఎన్ని చేశారు చెప్పనా? సుమారు 70 చేశారు. నార్మల్ మూమెంట్స్ అంటే, నార్మల్గా తీసుకున్న డిసిషన్స్ అంటే ఎలాంటివంటే, దేవుని యొక్క మిరాకిల్స్ సంబంధం లేకుండా అపోస్తులు తీసుకున్న నిర్ణయాలు, నిర్ణయాలతో ముడిపడిన సువార్త 70 పట్టికలు మనకు కనబడతాయి. 70 ఈరోజు ఆలోచించడానికి అవ్వదు, కానీ సుమారుగా కొన్ని ఆలోచిద్దాం. నావే అర్థమవుతున్నా మీకు? నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం అన్న పేరుతో మిరాకిల్స్ మనకు కూడా జరగాలనుకుంటున్నాం. మిరాకిల్స్ మనకు కూడా జరగాలి అనుకుంటే ఒక భక్తుడు అన్నట్టుగా మీరు మర్చిపోకండి, వాళ్ళకి ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో మనకి అవే పరిస్థితులు ఉండాలి. వాళ్ళకి ఏ చరిత్ర అయితే ఉందో మనకి అదే చరిత్ర ఉండాలి. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏవైతే ఉన్నావో మనకి అవే ఇబ్బందులు ఉండాలి. వాళ్ళకి ఏ పరిస్థితులు అయితే వారి చుట్టూ పేక బిగించేశాయో మనకి అవే పరిస్థితులు ఉండాలి. ఇవన్నీ ఒకవేళ మనం అనుకుంటే ఖచ్చితంగా మక్కికి మక్కి 100% ఎక్కడ మ్యాచ్ అవ్వ చరిత్ర. చరిత్ర జరుగుద్దు తప్ప చరిత్ర మరలా అదే పరిస్థితులు తీసుకొచ్చి మన దగ్గర పెట్టదు. చరిత్రలో జరిగిన గుణపాఠాలు మనం చూస్తాయేమో, కానీ మక్కికి మక్కి మరలా యెజెబెల్ రాదు, మక్కికి మక్కి ఆహాబ్ రాడు, మక్కికి మక్కి మరలా యెజెబెల్ దేవత పూజించిన దేవతలు రారు, మక్కికి మక్కి బయలు ప్రవక్తలు రారు, మక్కికి మక్కి మెరుపులు భూకంపాలు ఇవేమీ జరగవు. ఇవన్నీ జరిగినప్పుడు మెల్లని స్వరం అని బాగుంటుంది. ఇవేమి అనుకుంటే కేవలం మెల్లని స్వరం ఒక్కటే తీసుకుని అవేమి నాకు సంబంధం లేదంటే ఇది వాక్యానుసారం. ఇప్పుడు చూస్తున్నాం మనం అపోస్తులు చేసి అపోస్తుల జీవితంలో జరిగిన మిరాకిల్స్ 35 సంవత్సరాలకు 16 అయితే మిరాకిల్స్ పక్కన పెట్టి వారి జీవితంలో జరిగిన మూమెంట్స్, వ్యక్తిగతమైన కదలికలు, నిర్ణయాలు వారు తీసుకున్నవే 70 తీసుకున్నారు వాళ్ళు. ఆ 70 ఏంటో టూకీగా ఒకసారి మనం ఆలోచిద్దాం. పేతురు గారు సెరసాల్లో ఉన్నప్పుడు ఒక మూమెంట్ తీసుకుంటే మిరాకిల్గా వీళ్ళు టూకీగా మనం ఆలోచిస్తే, వారు ఇంకా తీసుకునేది ఏంటంటే పౌలు గారు దమస్క్లో ఉన్నది ఒకటి తీసుకుంటారు. మరొకటి ఏం తీసుకుంటారంటే పిలుపు, నపుంసకుడి దగ్గర
ఆత్మచేత ఎత్తబడిన సందర్భం తీసుకుంటారు. ఇవన్నీ చూడండి మిరాకిల్స్. మర్చిపోకూడదు ఏంటంటే పేదరు ఒక్కసారే శరసాల నుంచి వచ్చాడు, మరలా జీవితంలో ఇంకెప్పుడు ఆ ఈవెంట్ ఆయన జీవితంలో జరగలేదు. దమస్కు మార్గమున ప్రభు ఒక్కసారి ఆయనకి దర్శనం కలిగింది, మరలా మరలా పదే పదే జరగలేదు. ఆయన ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్పాడు, నాకు మరలా మరలా దర్శనం వచ్చిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. మరలా ఆయన నన్ను ఎదుర్కొన్నాడు, మరలా మరలా జరిగిందే, మరలా అదే మక్కికి మక్కి జరిగినట్టుగా లేదు భక్తుల జీవితంలో. స్టెఫను, క్షమించండి, పిలుపు జీవితంలో పిలుపుని తీసుకెళ్ళాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎత్తుకెళ్ళాడు మరలా ఇంకా సువార్త చెప్తున్నప్పుడు ఇంకెక్కడైనా ఆయన పరిశుద్ధాత్ముడు ఎత్తుకెళ్ళి జరిగించిన కార్యం మనకు కనబడద్దా? అక్కడ నపూంసకుడి పరిస్థితులు అత్యవసరం అది. మరలా మరొక మాట, మరొక సందర్భం తీసుకుంటారు. ఇంకా సందర్భాలు ఏంటంటే గుడ్డివాణి దగ్గర పేతురు యోహాను చేసింది. ఇలా ఒకటి రెండు కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం అనేకమైనవి చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చూద్దాం ఈ 70, ఏవి 70? జరిగిన ఈవెంట్స్, జరిగిన మిరాకిల్ ఈవెంట్స్ 16 అయితే నార్మల్ ఈవెంట్స్ ఎన్ని? 70. ఇప్పుడు మనం ఒక బుక్ని మనం పరిశీలిస్తున్నాం, అపోస్తుల కార్యములు. ఈ అపోస్తుల కార్యం ద్వారా అపోస్తులు ఎలా దేవుని చిత్తాన్ని చేశారో మనం తెలుసుకుంటే మనం కూడా దేవుని చిత్తం ఎలా చేయాలో మనకి తెలుస్తుంది. చూద్దాం, ప్రతిదానికి చీటికి మాటికి దేవుడొచ్చి నా చెవిలో చెప్పి, దేవుడొచ్చి నా హృదయంలో చెప్పి, దేవుడొచ్చి ఏదో ఒక విధంగా మాట్లాడి అసలు ఇవన్నీ జరుగుతాయని అనుకోవడం మోస పద్ధతి, మూఢనమ్మకం. అపోస్తులు తీసుకున్న నిర్ణయాలు చూడండి. మక్కికి ఒక మాట చూద్దాం, ఉదాహరణకు ఒక మాట చూద్దాం. పేదరు గారు పెంతుకొస్త దినాన్ని నిలబడి మాట్లాడాడు. ఆయన పెంతుకొస్త దినాన్ని ఆయన నిలబడి 3,000 మందికి ఆయన బాప్తిస కార్యక్రమాన్ని మాట్లాడాడంటే మీరు గమనించండి, పేదరు గారు నిలబడి ప్రభువా ఇప్పుడు వాకీ చెప్పమంటావా వద్దా, నీ చిత్తం ఏంటి నాకు తెలియజేయని ఏవైనా అక్కడ అడిగాడు. ఆయన బైబిల్ చదువుతున్నారు లేదా? అడిగాడు ఆయన? అడగలే. ఆయన ధైర్యంతో నిలబడినప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురుని ఘనముగా వాడుకున్నాడు. పేతురు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అక్కడ వాక్యం చెప్పాలని తన నిర్ణయం తీసుకుని నిలబడినప్పుడు అది దేవుని చిత్తం. ఆయన నిలబడినప్పుడు ఆత్మ ఆయన్ని బలముగా వాడుకుంది. మరొకటి, అపోస్తులు బోధ చేసిన తర్వాత ప్రజలందరూ చరస్థిరాస్తులు అమ్మిచ్చేశారు. ఎవరికి? అపోస్తులకి. ప్రజలు ఎక్కడైనా ప్రభువా మా ఆస్తులు అమ్మమంటావు వద్దంటావా, మా ఆస్తులు నేను చేయమంటావు, అపోస్తులకి ఇమ్మంటావు వద్దంటావా, నీ చిత్తం ఏంటి మాకు ఏదో ఒక విధముగా తెలియజేయని అడిగారా? అడగలేదు. వాళ్ళు ఏం అడగల, వాళ్ళు దేవుని చిత్తం ఎరిగిన వారు గనక పేదల పోషణ నిమిత్తం ఉన్నవారు అమ్మి ఇచ్చేశారు. ఇలా ఇన్ని ఈవెంట్స్ ఉన్నాయి చెప్పండి బైబిల్లో, సుమారు 70. ఆ అపోస్తుల కార్యంలో 70 ఈవెంట్స్ ఉంటాయి. వారి వ్యక్తిగత నిర్ణయాలు ఎన్ని? 70 కనబడతాయి మనకు సుమారుగా. నీ చిత్తం ఏంటని వారు ఆస్తులు ఐశ్వర్యాలు అమ్మేసి అపోస్తులకు ఇస్తున్నప్పుడు అడగలేదు వాళ్ళు. ఇంకా మీకు అర్థం కావాలంటే, మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎవరో ఒక పేదవాడు మీకు కనబడ్డాడు, ఆ రోజు భోజనం లేనివాడు మీకు కనబడ్డాడు అనుకోండి, మీరు అక్కడ నిలబడి ప్రభువా ఈ 100 రూపాయలు ఇమ్మంటావో వద్దా, నీ చిత్తమా కాదా అని అడగడం సబబు చెప్పండి. ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టమని బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తం కదా. అక్కడ కూడా చిన్న చిన్న విషయాలకి, చొక్కా కొనుక్కోవడానికి దేవుని చిత్తమా? దేవుడు నాకు ఏ కలర్ కొనుక్కోమని చెప్తాడు? రెడ్డా, బ్లూవా, వైటా? ఇవన్నీ ఎంత మూఢాచారాలుగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు ప్రతి విషయాన్ని కలగజేసుకుని చెప్పడు. ఆయన కొన్ని బోర్డర్స్ ఇచ్చాడు, ఆ బోర్డర్స్కి మనం లోబడి ఆ పరిధి దాటి పోకుండా మనం కొన్ని ఆయనకి ఇష్టమైన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. మరొక ఈవెంట్ ఉంది, అపోస్తుల కార్యం 6 అధ్యాయానికి వచ్చేసరికి గొడవ జరుగుద్ది. ఎక్కడ? సంఘంలో. గొడవ జరుగుతున్నప్పుడు అపోస్తులు తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పండి? మీకు రొట్టెలు పెంచుతూ కూర్చోవడం మా వల్ల అవ్వదు, మేము వాక్యాన్ని బోధిస్తాం. రొట్టెలు పంచేవారిని భోజన కార్యక్రమంలోనికి మరొక 7 మనం ఎంచుకుంటాం అన్నారు.
అక్కడ ఏమైనా అపోస్తులు ప్రార్థన చేస్తూ, దేవా మమ్మల్ని భోజనాలు పెట్టమంటావా లేకపోతే వాక్యాన్ని బోధించమంటావా, నీ నిర్ణయం ఏంటి మాకు చెప్పు అని వాళ్ళు ఏమైనా విషయాన్ని లేవనెత్తారు. అక్కడ లేదు. ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నానంటే మనకు ప్రత్యేకించి మరలా చెప్పరు. మరలా ప్రత్యేకించి దేవుడు వ్యక్తిగతంగా కొన్ని విషయాలు నువ్వు ఎలా ఎలా చేయని నీకు డిక్టేట్ చేస్తూ, నేను గైడ్ చేస్తూ ప్రతి చిన్న విషయానికి కూడా దేవుడు చెప్తాను అనుకోవడం మనకు వాక్యం తెలియకపోవడం. ఎందుకు అవన్నీ బైబిల్లో రాయించాడు? అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, మనం కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మరొక ఈవెంట్ ఉంది. ఫిలిప్పు సమరయ ప్రాంతానికి పోయి ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. సమరయ ప్రాంతానికి పోయి చెప్తున్నప్పుడు, దేవా సమరయ ప్రాంతంలో వాక్యం చెప్పమంటా వద్దా, నీ చిత్తమా కదా, నేను చెప్పాలా వద్దని తర్జన భర్జన ఏమైనా పడిపోయాడు ఆయన? లేదు. ఇవేమన్నా వారికి దేవుని చిత్తం ఏంటని తెలుసుకుని తెలుసుకుని ఆగిపోయారా వాళ్ళు? నువ్వు చెప్పే వరకు మేము మాకు మెల్లని స్వరం ద్వారానో, మా ఇంటెన్షన్ ద్వారానో, ఇంకా ఓపెన్ డోర్ సిద్ధాంతం ద్వారానో, ఇంకా ఇంకేం చెప్పని చెప్పండి, దర్శనం ద్వారానో ఏదో ఒకటి మాకు చెబితే కానీ ఇక్కడ నుండి మేము వెళ్ళామని వాళ్ళు అన్నారా? వరంలా ప్రభు పౌలు గారి జీవితం అనేక మార్లు ఆయనకి ప్రమాదాలు వచ్చే సువార్త చేస్తున్నప్పుడు, ఒకరోజు ఒక ప్రాంతంలో పౌలు గారిని చంపేయాలనుకున్నారు. ఆ టైంలో సహోదరులు ఏం చేశారు? అక్కడ నుండి ఆయన దించి తప్పించేశారు. ఆ రోజు సహోదరులు అక్కడ ఉన్నవారు, ప్రభువా పౌల్ని ఇక్కడ ఉంచమంటావా పంపించేయమంటావా, నీ చిత్తమేంటి మాకు చెప్పని ఆరాలు తీస్తూ కూర్చున్నారా? నిర్ణయం తీసుకుని పంపించేశారు. ఏమర్థమవుతుంది చెప్పండి? వ్యక్తిగత జీవితంలో మనం తీసుకోవలసిన కొన్ని నిర్ణయాలు ఉంటాయి. వివాహము, ఉద్యోగము, బంధుత్వము, దేవుని చిత్తంతో కొన్ని ముడిపడి ఉన్నవి కొన్ని ఉంటాయి, అవి కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని కొన్ని ప్రతి దానికి ఊరెళ్ళడానికి దేవుడు చెప్పి, ఏ సొక్కా వేసుకోవాలో దేవుడు చెప్పి, ఏ ఫుడ్ తినాలో దేవుడు చెప్పి, అన్నీ నీకు ప్రతిరోజు చెవిలో చెబుతూ దేవుడు కూర్చుంటే దేవునికి ఇంకే పని లేదా చెప్పండి? దేవుణ్ణి ఎలా తయారు చేయడం, దేవుణ్ణి ఒక సర్కిల్లో పెట్టేసి నువ్వు ప్రతి దాన్ని నువ్వే మాకు చేయాలి, ప్రతి దాన్ని నువ్వే మాకు చేయాలంటో నేను సోమరుని అయిపోయి దేవుణ్ణి పనోడుగా చేసుకోవడం ఇది ఇది సబవా చెప్పండి? ఆయన మన జీవితం మీద ఆయన అధికారం అంతా ఒప్పుకోవడం వేరు, ఆయన సవర్ణటికి అప్పగించుకోవడం వేరు, అది వేరు. ఆయన అధికారానికి లోబడ్డం వేరు. అదెలా అంటే ఆయన వచ్చి నన్ను ఇది చేయి అని చెప్పడు. సినిమాలు చూడడం దేవుడికి ఇష్టం లేదు, చూడకు, ఆయన అధికారాన్ని ఒప్పుకోడు. బయట పనికి మాలి విషయాలు చూడడం దేవునికి ఇష్టం ఉండదు, మానే, అది దేవునికి ఇష్టం ఉండదు. ఆయన అధికారాన్ని ఒప్పుకోడు. నాకు చూసే అవకాశం ఉంది, నాకు తిరిగే అవకాశం ఉంది, తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి, అయినా చేయకపోవడం ఎందుకు? ఆయన అధికారం నా జీవితంలో జరగాలని ఒప్పుకోవడం, అది కాదని ఇప్పుడు వెళ్ళమంటా వద్దా ప్రభు, ఇలాంటివన్నీ అడగడం అది వాక్యానుసారం కాదు. మరొకటి ఉంది. బర్నబా గారు పౌలు గారు కలిసి సుమారు ఎంత అంత్యకయలో ఏడాది పాటు సంఘాన్ని కట్టారు. అక్కడ అంత్యక అన్యుల ప్రాంతం అది. వాళ్ళిద్దరూ ఎక్కడైనా, ప్రభువా ఈ ప్రాంతంలో సంఘాన్ని కట్టమంటా వద్దా చెప్పు, నువ్వు చెప్పే వరకు మేము ఎక్కడి నుంచి అన్నారా? ఈరోజు ఒక అలవాటు అయిపోయింది బాగా, కేవలం హైదరాబాద్లోనే సేవ చేయమంటారు దైవజన్ లేట, మరి కేవలం విజయవాడలోనే, ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లోనే, కేవలం రాజమండ్రిలోనే, కేవలం వైజాగ్లోనే, మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే పట్టణ వైఖరులు బాగున్నాయో అక్కడే చేయమంటాడు దేవుడు. ఏజెన్సీకి ఎవరిని వెళ్ళమండు ఏంటో, మరి సువార్త లేని ప్రాంతాలకు ఎవరిని వెళ్ళమండు? అపోస్తలు చూడండి, దేవుడు నాకు ఈ ప్రాంతాన్ని చెప్పాడు చెప్పాడు, మనం ఏం చేస్తున్నాం చెప్పనా? సువార్తను ఒక ప్రాంతానికి మనం పరిమితి చేస్తున్నాం, తప్పది. ఎల్లు మనమే చూడాలి. దేవుని యొక్క సర్వాధికారంలో ఆయన చిత్తం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని చిత్తం అయితే అది ఒక హైదరాబాదే అవదు, హైదరాబాద్ పక్కన ఉన్న గల్లీ ప్రాంతాల్లో కూడా సువార్త చేయడం దేవుని చిత్తమే. విజయవాడ పక్కన ఉన్న పల్లె ప్రాంతాల్లో కూడా సువార్త చేయడం దేవుని చిత్తమే. ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సంఘాలు కట్టడం దేవుని చిత్తమే.
దేవుని చిత్తం అని ఒక లైన్ మనం తీసుకొని అనుకూలమైన వాతావరణం వెతుక్కొని నా ఇంటెన్షన్కి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు నేను అక్కడికి వెళ్లకుండా అమ్మయ్యా అని నాకు అనుకూలమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఈ దేవుని చిత్తం అని అనుకొని భ్రమలో బతికేయడమే తప్ప ఇది దేవుని చిత్తము కాదు. మరొక సందర్భం ఉంది, కరువు వచ్చినప్పుడు అపోస్తలుల కార్యాలు జరిగిన ఈవెంట్లు చెబుతున్నాను నేను. కరువు వచ్చినప్పుడు మిగిలిన సంఘస్థులందరూ ఏం చేశారు? పరిశుద్ధుల కొరకు సందాన్ని పోగు చేశారు. వాళ్ళు కరువు వచ్చినప్పుడు ఆ కరువును ఎలా తీర్చుకోవాలో, ఆ కరువుని ఒకరికొకరు ఎలా ఆదరించుకోవాలో వారి సందాన్ని పోగు చేశారు. ఆ దేవుని చిత్తమా కాదా? ఎంత సందా దీయమంటో మనిషికి ఎంత అని అడిగాడా దేవుడిని అని అడిగారు వాళ్ళు. 1000 రూపాయలు దీయమంటావా, 500 దీయమంటావా? సాటి సహోదరుడు ఇబ్బందులు ఉంటే వాడిని ఆదుకోవడం దేవుని చిత్తం. దేవుని చిత్తమన్న పేరుతో బోర్డర్స్లో ఏవి మనం దాటిపోకూడదో అవన్నీ దాటిపోయి కూడా కొన్ని విపరీత ప్రయత్నాలకి ఈరోజు అడుగులేసేసాం. ఇంకా ఏమున్నాయి? పౌలు గారికి బర్నబా గారికి గొడవ వచ్చింది అపోస్తలు గారి మీద చదివినప్పుడు. వచ్చిందా లేదా? వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడు, వాళ్ళిద్దరూ సెకండ్ మిషనరీ థర్డ్ మిషనరీకి వెళ్తున్నప్పుడు, ఇంచుమించు 2వ మిషనరీ ప్రయాణంలో వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. వాళ్ళిద్దరికి గొడవ వచ్చినప్పుడు పౌలు గారు కానీ బర్నబా గారు కానీ, ప్రభువా ఇప్పుడు మమ్మల్ని మార్కుని తీసుకెళ్ళమంటావు వద్దా? మార్కుని ఎవరు తీసుకెళ్ళాలి? ఎవరు మారు పేరు? యోహానన్ మారు పేరు గల ఆ అబ్బాయి కోసమే కదా పెద్దవాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. ఇప్పుడు ఈ అబ్బాయిని మేము ఎవరిని తీసుకెళ్ళాలి అని తర్జన భర్జన అయ్యారా? సీలను ఒకరు తీసుకెళ్ళిపోయారు, మార్కుని ఒకరు తీసుకెళ్ళిపోయారు. ఎవరు సువార్త ప్రయాణాలు వాళ్ళు చేసేసారు, అంతేగాని అక్కడ కూర్చొని మమ్మల్ని ఏం చేయమంటావని సీటీలు కూడా వాళ్ళు వేయలేదు. నార్మల్ ఈవెంట్స్ ఇలాంటివి 70 కనబడతాయి అపోస్తల కార్యంలో, మిరాకిల్స్ 16 కనబడతాయి. 35 సంవత్సరాల కాల వ్యవధులు అపోస్తల కార్యంలో 16 ఈవెంట్స్ ఉంటే నార్మల్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 70 ఉన్నాయి. మరొక మాట, పౌలు గారు ఎథెన్స్లో హిస్టారికల్గా ఒక మెసేజ్ ఇస్తాడు. ఆయన హిస్టారికల్ మెసేజ్ అది, ప్రభువా ఈ గుడిలోకి నన్ను వెళ్ళమంటావు వద్దా, ఇక్కడ నన్ను బోధించమంటావు వద్దా, ఇప్పుడు నేను ఎలాంటి థియోలాజికల్ మెసేజ్ నేను చెప్పాలని పౌలు గారు ఏమన్నా ఆయన చిత్తాన్ని ఎదుగుతా కూర్చుంటిపోయాడా? లేదు, సువార్తను అందించాలనుకున్నాడు. ఆ వాతావరణం అంతా చూశాడు, ఇది దేవునికి అనుకూలమా కాదా అని ఆయన తర్జన పర్జన అయిపోకుండా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ఆయన తెలుసు కనుక ఏమాత్రం తడుమొక్కకుండా ఎదుటిన్నదే చరిత్రకారులైన తత్వజ్ఞానులైన మోమాటం లేకుండా చరిత్రలో నిలిచిపోయే ఒక హిస్టారికల్ మెసేజ్ ఆయన ఇచ్చాడు. ఆయన ఎఫెసీ సంఘం ఎఫెసీ ప్రాంతంలో 2 సంవత్సరాలు తోరానను పాఠశాలలో ఉండిపోయాయి. సుమారు 2 సంవత్సరాలు అక్కడే ఉండిపోయి వాక్యాన్ని బోధించాడు. ప్రభువా ఈ 2 సంవత్సరాలు ఇక్కడ ఉండమంటా వద్దని ఏమని అడిగినట్టు కనబడుతుంది అక్కడ? లేవు. తబితా చచ్చిపోయింది, తబితా అన్న చిన్నది చనిపోయిన తర్వాత పేతురు గారు వచ్చారు అక్కడికి. పేతురు గారు వచ్చి ప్రభువా ఈమెను బతికించమంటావు వద్దని ఏమని అడిగాడు? లేదు. ఈమె గురించి మమ్మల్ని ఎలా సంతాపం వ్యక్తం తెలియజేయమంటావని అడిగాడా? లేదు. జరిగించాల్సిన కార్యం జరిగించాడు. మరొక మాట ఉంది, ఇలా మీరు చూసుకుంటూ వెళ్ళిపోతే రకరకాల ప్రయత్నాలు అక్కడ జరుగుతూ ఉంటాయి, రకరకాల ప్రయత్నాలు. చివరికి పౌలు గారు ఒక అద్దె ఇంట్లో ఉండిపోయి ఎటూ పోకుండా వచ్చిన వారందరికీ లేఖనాలు ఇప్పుతూ చెప్తూ ధారాళముగా వారితో మాట్లాడాడు. అలా అపోస్తల కార్యం ముగిసిపోతుంది. చూడండి, 35 సంవత్సరాల కాల వ్యవధిలో 16 మిరాకిల్స్ జరిగితే 70 వ్యక్తిగతమైన నిర్ణయాలు దేవుని చిత్తమా కాదని ఆగిపోకుండా సువార్తను ముందుకు వారు జరిగించారు. అలా నేను దేవుని చిత్తం తెలుసుకోవద్దని అంటలా ఒకటి చెప్తూ అర్థమవుతుంది. దేవుని చిత్తం తెలుసుకోవద్దని అంటలా దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసుకొని పరిధులు ఉన్నాయి. ఆ పరిధిలో మన వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఆ స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. మనకి చూద్దాం ఒక వాక్యాన్ని చూసి మనం ముందుకెళ్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును, తన అంతటా తానే ఏమీ బోధింపక ఏటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయడు. మరలా చదువుతాడు ఒకసారి. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యములో మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయి. సత్య స్వరూపు అయిన ఆత్మ ఏం చేస్తుందట? సర్వసత్యములోనికి, అంటే వాక్యపు గుండా విశ్వాసిని నడిపిస్తుంది. మీకు అర్థమవుతుంది లేదు? పరిశుద్ధాత్ముడు విశ్వాసిని ఎట్లా నడిపిస్తాడంటే, ఇదిగో ఈ టెక్స్ట్ గుండా నడిపిస్తాడట, వాక్యము గుండా నడిపిస్తాడట. వాక్యము గుండా కాకుండా, వాక్యపు పరిధిలో కాకుండా పరిశుద్ధాత్ముడు ఏ కార్యము విశ్వాస జీవితంలో చేయడు. వాక్యంలో ఒకటి చెప్పి నా జీవితంలో ఒకటి ఆయన చేయడు. ఆయన చేసేదల్లా ఒకటే, ఆయన వాక్యానుసారంగా సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు? ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి అంటే, క్రైస్తవ సంఘానికి ఈ సంఘానికి శ్రమ కలిగిందనుకోండి, ఇబ్బంది కలిగిందనుకోండి, ఆ శ్రమలను ఎలా జయించాలో, దేవుని చిత్తం ఏంటో నాకు తెలియాలంటే నేను ఏం చేయాలి చెప్పనా? అర్జెంటుగా యాకోబు పత్రిక చదవాలి. ఆత్మ ఎలా నడిపిస్తుందో మీరు నేర్చుకోండి. పేతురు పత్రిక చదవాలి. నెక్స్ట్ ఎస్తేరు గ్రంథం చదవాలి. నెక్స్ట్ యెరెమియా రాసిన రెండు పుస్తకాలు చదవాలి. దేంటి, ఒక సమస్య సంఘానికి వచ్చినప్పుడు సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియాలంటే, ఆ సమస్యల్లో దేవుని చిత్తం ఏంటో తెలియాలంటే, ముందుగా లేఖనాల్లో జరిగిన ఆ విధానాలు మనం చదువుకోవాలి. ఇప్పుడు మరలా కొత్తగా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు వచ్చి సంఘ పెద్దల చిన్నగారితో ప్రత్యేకంగా చెప్పడాయన, ఇక నిలబడిన వాక్యోపదేశకుడితో ప్రత్యేకంగా చెప్పడాయన, సంఘానికి ఇబ్బంది కలిగినప్పుడు వాక్యము ద్వారా ఆయన నాతో ఎలా మాట్లాడతాడంటే, మీరు చూడండి ఒకసారి పేతురు పత్రికలో విశ్వాసులకు ఇబ్బందులు కలిగినప్పుడు ఎలా వ్యవహరించాలో పేతురు పత్రిక స్పష్టంగా చెబుతుంది. యాకోబు పత్రిక మీరు చదవండి, యాకోబు పత్రిక విశ్వాసులకు ఇబ్బంది కలిగినప్పుడు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తుంది. యెర్మియా గ్రంథం మీరు చదవండి, విశ్వాసులు సంఘం ఇబ్బందులు గుండా వెళ్ళిపోతున్నప్పుడు, విశ్వాసుకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలో నేర్పిస్తారు రెండు గ్రంథాలు. ఎస్తేరు గ్రంథం చదవండి, సేమ్ సంఘాన్ని ఎస్తేరు గ్రంథపు కాలంలో ఒకవేళ సంఘ పరిస్థితులను ఒకవేళ మీరు ఆ శ్రమలు ఒకసారి మీరు ఊహించుకోండి, ఎస్తేర్లా ధైర్యంతో నిలబడేవారు ఈరోజు పరిస్థితులు వస్తే నిలబడేవారు కావాలి, ముర్దుకేలా ధైర్యముగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కావాలి. అలా అక్కడున్న సమస్యను బట్టి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో బైబుల్లో నుండి మనం నేర్చుకోవాలి. ఒక ఆయన ఉన్నాడు, మంచి మాట అంటాడు ఆయన, జాన్ కెనడీ ఏమంటాడంటే, మనకు జరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నావో మనకు ముందుగానే బైబుల్లో ఎవరో ఒకరికి ఆ సమస్య జరిగే ఉండుంటుంది, జాగ్రత్తగా చదువు అంటాడు ఆయన. నాకు అర్థమవుతుందో లేదు? నాకు కలుగుతున్న ఇబ్బందులు, నాకు జరుగుతున్న సమస్యలు, నాకు జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ ముందుగానే ఎవరో ఒకరి జీవితంలో జరిగాయని వాక్యము ద్వారా నేను గ్రహించగలను. యవనస్తుడైన ఉన్నాననుకోండి, యవనస్తుడైన వాడు ఎట్లా ఉండాలి, వాడికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలో నేర్పించడానికి నాకన్నా ముందుగా పరిగెట్టిన ఒక క్యారెక్టర్ ఉంది బైబిల్లో, యోసేపు. ప్రత్యేకించి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఆ ఈదు గుండె వెళ్ళకు, నువ్వు ఎలా వెళ్ళకని చెప్పడు. మరలా నేను అక్కడున్న సత్య స్వరూపి అయిన ఆత్మ నన్ను ఏం చేస్తాడంటే, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఓహో ఇలా వ్యవహరించాలా యవన జీవితంలో అని నాకు అర్థం. మరలా ప్రత్యేకించి చెప్పడం. ఇంకా మీరు ధ్యానించండి, తిమోతి పత్రికను మీరు చదువుతున్నప్పుడు ఒక బలమైన విలువైన సంగతులు అక్కడ మాట్లాడాడు. వాక్యం ఎందుకు చదవాలో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక, వీటిని కాపర్ పత్రికలు అంటారు.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి సుపరిచితమైన వాక్యాలు. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనముల బాల్యము నుండి నీవు వెరిగితివి గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి. ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనకరమై ఉందట? వాక్యం. సర్వసత్యములోనికి తిమోతిని పరిశుద్ధాత్ముడు ఎట్లా నడిపించాడంటే, బాగా వినండి, బాల్యము నుండి నడిపించాడట. బాల్యము నుండి పరిశుద్ధాత్ముడు తిమోతిని నడిపిస్తే బాలుడుగా చిల్డ్రన్ ఉన్న ఆయన ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చాడు. ఎలా? వాక్యాన్ని బట్టే. ఎంత మెచ్యూరిటీ లెవెల్కి వచ్చాడంటే, ఒకప్పుడు బాలుడు, ఈరోజు దైవజనుడు. దైవజనుడయ్యేంత ఎత్తుకు ఎలా వచ్చాడంటే వాక్యానుసారంగా ఎదిగాడు. అంటే ఒక విశ్వాసి ఎట్లా ఎదగాలి అంటే మీరు చెప్పండి, వాక్యము ప్రతిరోజు చదువుకోండి. నా జీవితంలో వాక్యం ఏం చేయమంటుందో నేను ప్రతిరోజు గ్రహించుకొని ఇది దేవుని చిత్తానుసారమైన నా వ్యక్తిగత జీవితపు నడవడికలు ఉండాలని ఎప్పటికప్పుడు నేను భద్రం చేసుకోవడమే దేవుని చిత్తం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, వివాహం చేసుకోవాలనుకోండి, ఏ అమ్మాయిని చేసుకోవాలో కలర్ ఎలా ఉండాలో చెప్పదు బైబుల్. బైబుల్ వివాహ విషయంలో దేవుని చిత్తం ఏంటంటే వివాహం అనగానే చెబుతుంది బైబుల్. ఎలా వివాహం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? దైవ చిత్తానుసారంగా. అంటే ఒక విశ్వాసి, ఒక విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. వివాహం ఎలా చేసుకోవాలి? ఘనముగా చేసుకోవాలి. అంటే వివాహం అనే బోర్డర్ నాకు ఏమిస్తున్నాడంటే, విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, వివాహం ఘనముగా ఉండాలి, ఆయన చిత్తానుసారమైన కార్యములు వీరిద్దరి జీవితంలో జరిగేవై ఉండాలి. ఇది వివాహం పట్టిక. ఇప్పుడు నేను వివాహం ఎలా చేసుకోవాలి నాకు తెలియాలంటే, ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వివాహం కొరకు కొన్ని పరిధులు ఇచ్చాడు నాకు బైబిల్లో. ఎవరిని చేసుకోవాలి లేదా బైబిల్లో? ఎవరిని చేసుకోవాలంటే ఏ అమ్మాయిని చేసుకోవాలని కాదు, విశ్వాసిని చేసుకోవాలి, అవిశ్వాసం చేసుకోవాలి ఉంటుంది బైబిల్లో. అది నువ్వు అంచనేసుకోవాలి. ఏ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయం నీదే, ఆ అమ్మాయి ఎలా ఉండాలనే నిర్ణయం ఆయనది. నీకు అర్థమవుతుందో లేదు ఈ క్లారిటీ? ఏ అమ్మాయిని చేసుకోవాలనే నిర్ణయం నీది, ఆ అమ్మాయి ఎలా ఉండాలనే నిర్ణయం ఆయనది. ఆ అమ్మాయి నీ చిత్తానుసారంగా ఉందా లేదని ప్రార్థన చేయాల్సిన బాధ్యత నాది. దేవుడు ఆ అమ్మాయిని నువ్వే చూపించే అని అడగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి తండ్రి, నేను చేసుకోబోయే అమ్మాయి లేదా నేను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి నీ చిత్తానుసారంగా ఉందా లేదని అడగాలి. ఇలా అడగం మనం ముందే సెలక్షన్ చేసేసి అన్ని బ్రాకెట్లు కొట్టేసి ఇది నీ చిత్తం అని నానేసుకుంటాం. మరి జాగ్రత్తగా జరిగించే ప్రభు అంటే ఏం జరుగుతుంది? బెరుసు కొడతాయి. ఒక రోజుకి జరుగుతాయి ఇవన్నీ. ఎలా బెరుసు కొడతాయి? బైబిల్లో కొన్ని బార్డర్స్ ఇచ్చాడు, ఆ బార్డర్స్ ప్రకారం నేను నడిస్తే నన్ను మెచ్యూరిటీ లెవెల్ కదా. తిమోతి అట్లా వెళ్ళాడు, బాల్యము నుండి ఆయన లేఖనాలు పఠిస్తే ఒకరోజు దైవజనుడు స్థితికి వచ్చాడట. లేఖనాల ప్రకారం లేఖనాల గుండా పరిశుద్ధాత్మ నడిపించాడు. ఆ లేఖనాలు ఆయన ఏం చేశాయంటే, దైవావేశం కలిగిన ఆ లేఖనం ఉపదేశిస్తుంది, తప్పు జరిగితే ఖండిస్తుంది, నెక్స్ట్ తప్పు దిద్దుతుంది, నీతిగా ఎలా నడవాలో నాకు శిక్ష నేర్పిస్తుంది. ఇవన్నీ నాకు ఎలా నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు? వాక్యము గుండా సర్వసత్యములోనికి ఒక విశ్వాసిన దేవుడు నడిపిస్తాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, చాలా సంఘాల్లో అసలు సామెత గ్రంథం ఎందుకుందో కూడా తెలియదు. సామెత గ్రంథం కూడా ఉందిగా బైబిల్లో. సామెత గ్రంథం ఎందుకుందో తెలియదు. సామెతల గ్రంథం మీరు చదవండి.
సామెత గ్రంథం చదువుతున్నప్పుడు ఎంత స్పష్టంగా యంగ్స్టార్స్తో మాట్లాడలేదు చెప్పండి. నా కుమారుడా, నా కుమారుడా, జ్ఞానము కలిగి జీవించు. నా కుమారుడా, వేశ్యల జోలికి పోకు. నా కుమారుడా, నువ్వు ఈ మార్గము గుండా నడవకు. నా కుమారుడా, ఇది తినకు. నా కుమారుడా, ఇలాంటి బట్టలు వేసుకోకు. నా కుమారుడా, ఇలాంటి ఆలోచనకు రానివ్వకు. ఇది దేవుడు గైడ్ చేయడం కదా చెప్పండి. మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎలా ఉండు అలా ఉండని మరలా ఆయన మెల్లన స్వరాలు, మరలా దర్శనాలు, ఇవన్నీ అవసరమా? అవి వాక్యానుసారమా? వాక్యం 66 పుస్తకాలు, ఈ కెనాన్ 66 పుస్తకాలు అనే ఈ 66 పుస్తకాల పట్టిక నాకు వచ్చినప్పుడు దీన్ని దాటి నాకు ప్రత్యేకించి ఆత్మహత్య చెప్పాల్సిన విషయం ఏముంది? ఎక్కడో పాత నిబంధన ఏలియా కాలంలో జరిగిన మరలా ఇప్పుడు జరగాలని కోరుకోవడం న్యాయమా చెప్పండి? మోసే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడంటే నువ్వేం చేస్తావు ఇప్పుడు? మోసే గారు మన్నా గురిపించాడంటే నీకే ఇప్పుడు ఏం కరువు వచ్చిందా? ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం చేస్తాం మనం? ఏం చేయలేం. కొన్ని విషయాలు ఉంటాయి అవి మనకు అర్థం కానివి, అది నెక్స్ట్ తరగతిలో మనం చూద్దాం. దేవుని చిత్తంలో కొన్ని ఉంటాయి మనకు అర్థమయ్యే, మన వ్యక్తిగత జీవితంలో కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు మనం తీసుకుని ఆయన అధికారం కింద ఆయనకి ఇష్టమైనది ఏదో, ఇష్టం కానిది ఏదో నేనే మెలకువ కలిగి వ్యవహరించాలి. తమ్ముడు ఇందాక మెసేజ్ చెప్తే ఒక మాట అన్నట్టు, మనం ఎలా బతకాలో ఎలా జీవించాలో మనకు తెలియదు కనుక, శ్రమలు పొందినప్పుడు మనం ఎలా వ్యవహరించాలో మనకు తెలియదు కనుక, యేసుక్రీస్తు వారు శ్రమ పడినప్పుడు ఆయన ఎలా శ్రమ పడినప్పుడు ఆయన ఏమైతే చేశాడో మనం కూడా అదే చేయాలి. ఇది మాదిరి. ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు, ఇబ్బంది పెట్టిన వారిని ఆయన ఏమైతే చేశాడో మనం కూడా అదే చేయాలి. ఆయన క్షమించాడు, మనం కూడా క్షమించాలి. ప్రత్యేకించి ఇప్పుడు ఆయన వచ్చి క్షమించండి నాకు చెవులు ఏమైనా చెప్పడు. ఈ రోల్స్ అన్ని బైబిల్లో నాకు ఎందుకు కనబడుతుంది అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ 66 పుస్తకాల గుండా ప్రతి విశ్వాసిని నడిపిస్తుంది. పుస్తకాలను దాటి, ఈ వాక్యాన్ని దాటి, సత్యముతో సంబంధం లేకుండా సత్య స్వరూపి అయిన ఆత్మ ఏ విశ్వాసికి ఏ ఈవెంట్ని నేర్పించడం. దేవుని చిత్తమన్న మాయలో, దేవుని చిత్తమన్న ముసుగులో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని వాక్యానుసారమైనవి కావు. చూద్దాం, మరొక మాట చూద్దాం. అపోస్తలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఎంతమందికి అర్థమవుతుందో ఈ సంగతుల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు యాజ్యమాడుట, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. ఏం చెప్తున్నారో చూడండి. సామెతల గ్రంథంలో ఎలా అయితే నాకు నేర్పిస్తుందో మీరు బాగా వినండి. ఇక్కడ ఒక మాట అంటున్నట్టు, మరొక విషయం కూడా నేర్పిస్తుందట. సంఘంలో భక్తి జీవితంలో సీనియర్స్ ఉంటారు, వాళ్ళ అనుభవాలు కూడా మనకి గైడ్లైన్స్ అవుతాయి. సంఘంలో ఉన్న ఒక విషయాన్ని పౌలు గారు లేవనెత్తి ఆయన ఏమంటున్నాడంటే, మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అన్యుడి దగ్గరికి పోయి ఎందుకు యాజ్యం ఆడాలనుకుంటున్నారు? అరే మీలో ఒకడు భక్తిపూర్వకంగా మిమ్మల్ని గైడ్ చేసేవాడు ఎవడు లేడా అని అడుగుతున్నాడు ఆయన. మీరు బాగా వినండి, మీలో ఒక సీనియర్ నిలబడి ఇది దేవునికి విరుద్ధమైన కార్యము, మనం ఎలా ఉండాలని తన అనుభవంతో మాట్లాడేవాడు మీ మధ్య ఎవరో లేరా అని అడుగుతున్నాడు ఆయన. అంటే మనం కన్నా ముందుగా భక్తిలో పరిగెట్టిన సీనియర్స్ గుండా మన అనుభవాలు కూడా నేర్చుకోవచ్చు, వాళ్ళ సలహాలు కూడా మనం పాటించవచ్చు. గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడు? ఇదిగో పెద్దవారి మాటను తృణీకరించుకున్నాడు, అనుభవశాలైన వారిని దగ్గర పెట్టుకోమన్నాడు. ఆలోచనకర్తలు అనేక మంది ఉండడం శ్రేయస్కరం అన్నాడు. ఇలా కాకుండా ప్రభు నాకు చెవిలో చెప్పండి నేమనాలి, ఇలా కాకుండా మరలా నాకు ఏదో ఒక సింబల్ ఏదో ఒకటి నాకు చూపించు ప్రభువా, సబవ చెప్పండి. కొంతమంది కట మేఘాల్లో ఏవో కనబడుతున్నాడు, ఎక్కడుంది బైబిల్లో? గుర్రం కనబడ్డదట ఒక ఆయనకి, ఒక ఆయన పవన్ కళ్యాణ్ కనబడ్డాడు, మరి ఏం చేద్దాం? ఇవన్నీ సబవ చెప్పండి. చందమామలు ఏదో కనబడ్డదని
సూర్యుల్లోంచి ఏదో కనబడుతుందని, ఇవన్నీ ఇవా సింబల్స్ అంటే. ఇదా దేవుని చిత్తం తెలుసుకోవడం. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదివితే దేవుని చిత్తం ఏంటో నాతో స్పష్టంగా మాట్లాడదు. విడ్డూరం ఏంటో చెప్పనా? నా పెళ్ళికి నిర్ణయం నేను ఎప్పుడు అడుగుతాను దేవుని చిత్తాన్ని? పాతికేళ్ళు నేను అడ్డదిడ్డంగా తిరిగేసి, నా ఇష్టానుసారంగా తిరిగేసి, దేవుని చిత్తాన్ని ఏ రోజు నేను నెరవేర్చకుండా పెళ్ళి అనే విషయంకి వచ్చేసరికి అప్పుడు అడుగుతాను నేను ఏమని, ప్రభువా నీ చిత్తమా కాదా? ఈ సబవా చెప్పండి. 25 సంవత్సరాలు అంటే మన ఇష్టానుసారంగా బ్రతికేసి, 25 ఏళ్ళు నీ ఇష్టానుసారంగా బ్రతికేసి, ఈ ఉద్యోగం నీ ఇష్టమా కదా, ఈ పెళ్ళి నీ ఇష్టమా కదా అంటే ప్రాబ్లం వచ్చేసరికి దేవుని ఇష్టం కావాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి మాత్రం దేవుని ఇష్టం వద్దా? ఇది దేవుని చిత్తమా చెప్పండి. కాదు, 25 ఏళ్ళు నేను దేవుని గుండా నడిస్తే, లేఖనాల గుండా నేను నడిస్తే, నేను తీసుకునే నిర్ణయం కూడా ఏమవుద్దో చెప్పినా దేవుని చిత్తం అవుతుంది. అవుదో చెప్పండి. ఈ ఉద్యోగానికి వెళ్ళాలి. ఒక ఉద్యోగాన్ని నేను వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగంలో నేను ఏ ఉద్యోగానికి వెళ్ళాలి దేవుడు చెప్పడు మరలా ఆ క్లారిటీ బతకమని చెప్పాడు. ఏదో ఒక పని చేసుకుని ఆ పని నువ్వే సూచి చేసుకో. బతకడం దేవుని చిత్తానికి ఆటంకంగా ఈ ఉద్యోగం ఉందా? నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఉద్యోగం ఉందనుకోండి, ఎలా ఉద్యోగాన్ని ఎలా నిర్ణయించుకోవాలి? దుష్టులు ఉండే ఉద్యోగం అది. ఏం చెప్పింది బైబిల్? ఉండొద్దు అంతే. అపహాస్యకుల బృందాలు ఉన్నాయి అక్కడ, ఉండొద్దు అంతే. అక్కడ మంచి వాతావరణం లేని జీవితాన్ని నాశనం చేసే ఉద్యోగం అది, మానే. మంచి వాతావరణం ఉన్న ఉద్యోగమా దేవుని చిత్తానికి, లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి నాకు ఇక్కడ ఏ ఆటంకాలు, నన్ను చెడగొట్టేవేమీ లేవా? అలాంటి ఉద్యోగాన్ని సూచించుకో. అది నిర్ణయం, దేవుని చిత్తాన్ని కొలుసుకోవడం అంటే. అంతేగాని ఏ ఉద్యోగానికి వెళ్ళమంటా ప్రభా? వాలంటీర్కా చెప్పండి, సచివాలయానిక, ఇంకా ఇంకా నోటిఫికేషన్ రాలేదు, దేనికి వెళ్ళమంటా? ఇలా చెప్తాడా దేవుడు? పని చేయని వాడు రొట్టె తినడానికి అర్హత లేదని. అది ఏదో ఒక పని చేయి, ఏదో ఒక పని. అది కూలి పనో, డేరాలు కొడతావో, ఏం చేస్తావో చేయి, ఏదో ఒక పని చేయి. పని చేయకుండా రొట్టె తినడానికి అర్హత లేదన్నాడు. అది ఏ పని చేస్తావు? ఆ చేసే పని దేవునికి ఇష్టమా కాదా, దేవునికి ఇష్టం కానిదా? ఒకవేళ దేవునికి ఇష్టమా అని నువ్వు తెలుసుకోవాలంటే వాక్యపు పరిధిలో, సత్యపు వెలుగులో నువ్వు గెస్ చేసుకోవాల్సింది, అంచనా వేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ పరిస్థితులు వాక్యానుసారంగా లేవు అనుకున్నప్పుడు అక్కడ దూరంగా రావడమే దేవుని చిత్తం. సాయంత్రం అయితే కానీ, మందు అయితే కానీ, మందు వేస్తే కానీ కుదరదరా అక్కడ 2000? అలాగైతే కానీ ఎవరంటే వెళ్తావా పనికి? నువ్వు వెళ్ళకూడదు అక్కడికి. సాయంత్రం అయితే కానీ, ఇదిగో ఈ ఉద్యోగంలో అందరూ మరి ఆ బెంచ్ మీద కూర్చోవలసిందే, దేనికి థమ్సప్లు కాదు అక్కడ ఉండేవి, ఏంటి చెప్పండి? అన్ని కలిపి కూర్చోవలసిందే. అలాగైతేనే ఎవ్రీ సాటర్డే, సెకండ్ సాటర్డే ఖచ్చితంగా ఒక్క మెంబర్ కూడా మిస్ అవ్వకుండా బాస్తో సహా ఇదిగో ఈవెంట్లో మనం పాల్గొనాలి. ఏ ఈవెంట్? అవి టైతక్కలాడి తినేసేసి తాగేసి కూర్చోడానికి. ఇలాంటి ఉద్యోగంలో ప్రతి ఒక్కరు ఉండాలి. నువ్వు మిస్ అయిపోతానంటే ఈ ఉద్యోగం చేయడం కుదరదంటే బైబిల్ ఏం చెప్పింది చెప్పండి? అక్కడ తాగుబోతులు ఇందులో ఉండొద్దు అన్నది. మానే, ఇది దేవుని చిత్తం. ఇది కూడా దేవుడు వచ్చి మరలా ప్రభువా ఆ పార్టీకి వెళ్ళమంట వద్దని మళ్ళీ అడుగుతావా చెప్పండి? అడగొచ్చది. పౌలు గారు డేరాలు కొట్టాడు, డేరాలు కొడుతున్నప్పుడు అడిగాడా ప్రభువా డేరాలు కొట్టమంటావా, చేపలు పట్టమంటావా? అడిగారా? అడగలేదు. వాళ్ళు ఏదో ఒక పని, ఏదో ఒక పని చేశారు వాళ్ళు. మరొక మాట, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే బైబిల్ ఒక సూత్రం ఉంది. మనం చేసేది దేవుని చిత్తానుసారంగా ప్రతిదీ ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు నోరు విప్పి మాట్లాడాడు. చూద్దాం, ఈ తరగతి ముగించుకునే ముందు మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా?
మీలో ఎవడు చింతించుట వలన తాను ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకునగలడు? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేన, అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవు ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డినే దేవుడు ఇలా అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములను ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎత్తుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొత్తం పరిపూర్ణమైన చిత్తం ఇక్కడ మనకు కనబడుతుంది మన వ్యక్తిగత జీవితాల్లో. దేవుని చిత్తం చూడండి ఏం చెప్తున్నాడు. మొదట ఒక విశ్వాసిగా మనం చేయాల్సింది ఏంటట, ఆయన నీతి ఏటో తెలుసుకోవాలట. దేవుని నీతి ఏటో నేను తెలుసుకుంటే ఎలా నీతిగా బతకాలో నాకు తెలుస్తుంది. ఆయన నీతిని గ్రహించిన నేను ఎక్కడ ఉండాలి? ఆయన రాజ్యంలోనికి వచ్చి ఆయన రాజ్యాన్ని ఎదిగి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నేను పాటుపడాలి. ఎప్పుడైతే ఫస్ట్ గాడ్కి ప్లేస్ ఇచ్చానో, దేవునికి మొదట స్థానం ఇచ్చానో, ఆయన నీతికి రాజ్యానికి నేను మొదట స్థానం ఇచ్చానో, నువ్వు చేసే పనుల్లో దేవుడు ఏం చేస్తాడట? సహకరిస్తాడట. బాగా అర్థమవుతుందో లేదో మీకు. నీకు వస్త్రాలు కావాలా? ఆయన అరేంజ్ చేస్తాడట. నీకు ఫుడ్ కావాలా? ఆయన అరేంజ్ చేస్తాడట. పువ్వులను ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఏ కోటింగ్ వేసుకోవాలి? లిఫ్ట్కి ఏమి వేసుకోవాలి? పెద్ద ఫీల్ అవ్వలేదు అవి. ఏవి పువ్వులు? వాటిని అలంకరించాడే, మీకు లిఫ్ట్కి వేస్తాను కదా అక్కడ అర్థం. మిమ్మల్ని కూడా అందంగా పెంచుతాడు ఆయన. ఆయన ఎప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని ఎదిగినప్పుడు, ఆయన నీతి ఎప్పుడైతే నాకు అర్థమైందో ఆ నీతికి తగినట్టుగానే నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. ఓహో ఇది దేవునికి నచ్చదా? మానేయాలనుకుంటాను. ఇది రాజ్యానికి వ్యతిరేకమా? మానేయాలనుకుంటాను. ఈ సహవాసం దేవునికి మెప్పుగా ఉండదా? మానేయాలనుకుంటాను. ఇది తింటే దేవునికి నచ్చదా? మానేయాలనుకుంటాను. నా అడుగులు దేవునికి నచ్చలేదా? అటు ఎలడం మానేస్తాను. ఇవన్నీ నాకు ఎప్పుడు తెలిస్తే, ఎలా తెలిస్తే? ఆ నీతి బైబిల్లో ఉంది. ఆ నీతి నాకు బాగా అర్థమైతే, సంఘం అనే రాజ్యంలో నేను కట్టుబడితే, నేను చేసే ప్రతి నిర్ణయం అది దేవుని ఇష్టానుసారంగానే జరుగుద్ది. నేను చేసే పనులు దేవునికి ఇష్టమైనవి కనుక ఆయన నాకేం చేస్తాడు? సహకరిస్తాడు. ఆయన బైబిల్ ఒక మాట ఉంది, వాక్యమట మన పాదాలకి దీపమట. వాక్యం మన పాదాలకి దీపం అంటే, ఒక ఆయన బాగా పోల్చాడు. ఆయన ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, టార్చ్ చేసిన తర్వాత రోడ్డు అంతా కనబడదు. మరి ఎక్కడ వేసామో అక్కడే కనబడుతుంది. ఆ కనబడేది ఏంటంటే, నువ్వు అడుగేయడానికి కనబడుతుంది. నువ్వు అడుగేయడానికి ఆ టార్చ్ కనబడినప్పుడు, ఆ టార్చ్ని వేచి చేసుకుని నువ్వు అడుగులేస్తే, నీ గమ్యం ఎలా వెళ్ళాలో ఆ వెలుగు నిన్ను కడ వరకు తీసుకెళ్ళిపోదు. వాక్యం కూడా అంతే. నీకు ఏం జరగబోతుందో భవిష్యత్ అంతా జీవించదో, నువ్వేం అడుగులేయాలో నాకు వాక్యం చెప్తుంది. ఆ అడుగులు గుండా వాక్యం గుండా నేను నడిచిపోతే నా గమ్యం సరిగ్గా వెళ్ళిపోతుంది. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటంటే, 66 పుస్తకాలలో ఆయన మనసు ఏంటో గ్రహించుకుని తగినట్టుగా వ్యవహరించడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం నాకు ఎలా నడిపిస్తారంటే, సత్య స్వరూపి అయిన ఆత్మ సర్వసత్యము గుండా నన్ను నడిపిస్తాడు. నా పాదాలకు దీపం 66 పుస్తకాలు. నా జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా మలిచేది 66 పుస్తకాలు. ఒక యవనస్తుడిగా నేను ఎలా ఉండాలో నాకు తెలియాలంటే సామెతలు చదవాలి. ఒక గృహిణిగా ఎలా ఉండాలో తెలియాలంటే, ఒక ఎస్తేరు లాంటి పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఒక గృహిణిగా దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలంటే ఎస్తేరు గ్రంథం చదవాలి. జీవితంలో ఓడిపోయావా? జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావా? రూతు జీవితాన్ని చూడాలి. సంఘం క్రైసిస్ గుండా నడుస్తుందా? శ్రమల గుండా నడుస్తుందా? శ్రమల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఆది సంఘపు వైఖరిని మనం చదువుకోవాలి. ఒక అధికారిగా ఉన్నప్పుడు కిందున్న వారితో ఎలా వ్యవహరించాలో నాకు తెలియాలంటే దావీదును చూడాలి, అధికారులను చూడాలి. బైబిల్లోని అనేక మంది దైవికమైన అధికారులు, యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, వాళ్ళు ఎలా మలుచుకున్నారో ఎలా వ్యవహరించారో చదువుకోవాలి నేను. ఇది కదా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడడం అంటే. ఇలా కాకుండా
ప్రతిరోజు దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడంటే దీని అబద్ధం అనకపోతే ఇంకేమనాలి చెప్పండి. దీన్ని అబద్ధం కదా చెప్పండి. ఘరానాగా లగ్జరీగా సూట్లు బూట్లు వేసుకొని డయాసిల మీద నిలబడి మరీ చెప్పేస్తున్నారు ఏమని? ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతుంది వాక్యానుసారమైన 35 సంవత్సరాల చరిత్రలోనే 16 ఈవెంట్స్ అయితే వారి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం 70 వరకు మనకు కనబడతాయి. అపోస్తులకే రేరుగా జరిగే ఏంటి మిరాకిల్స్, అపోస్తులకే రేరుగా జరిగితే మన 66 జీవితాల్లో ఎన్ని మిరాకిల్స్ కావాలి మనకు? మనకు ప్రతిరోజు మిరాకిలే. ఎప్పుడైనా ఒక మాట, ఇంత వైరస్లు వచ్చి పెట్టరేగిపోతున్నాయి, ఇంకా బతుకునేది మిరాకిల్ కదా చెప్పండి. ఇదిగో పక్కన వచ్చేసింది అక్కడ గొడవ లేకుండా. ఇంకా నీకు రాలా? ఒక మాట చెప్తాను ముగించే ముందు, ఒక విశ్వాసకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కరోనా కొరకు ఒక మాట చెప్పాలి. దేవుని చిత్తం వల్ల పాటు చూద్దాం. కరోనా కొరకు ఒక మాట చెప్తా, కరోనా రావచ్చు, ఏదైనా రావచ్చు, జీవితంలో ఏదైనా జరగచ్చు, విశ్వాసిగా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బాధపడవలసింది భయపడవలసింది మరణాన్ని చూసి కాదు. నాకు బాధ భయం ఒకవేళ ఏదన్నా ఉంది అంటే నా బంధువుల్ని నా భార్యని నా పిల్లల్ని వదిలి వెళ్ళిపోతానే బాధ భయం తప్ప మరణం నన్ను భయపెట్టకూడదు. చాలామంది సహోదరులు నాకు ఫోన్ చేశారు, వాళ్ళకి వచ్చేసి నీ పాజిటివ్ కేసులు. వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, క్రైస్తవ దృక్కోణం అందు ఒకే ఒకటమ్మా, ఇక్కడ కళ్ళు మోస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం, ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం, పోతే ఆయన దగ్గర మనం ఆయన ముంగిట స్తుతిస్తూ నిలబడిపోతాం. అంతే కదా మరణం అంటే ఏముంది? బాధ ఉంటుంది. బాధ అంటే ఏంటి చెప్పినా, మన బంధుత్వాలు మన స్నేహాలు దూరం అవుతాయని. కానీ ఇంతకన్నా ఆనందమైంది అక్కడ ఉంది. ఇది చెప్పకుండా, ఇది మనం ఆలోచించకుండా ఏ నీళ్ళు పీల్చాలా చెప్పండి. బలమైన తినండి వద్దంటలేదు, కానీ మన విజన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వస్తే ఆ రోజు నేను చేయాల్సిన పని ఏంటి చెప్పనా? ఆ రోజు నేను ఫోన్ తీసుకొని నాకు అందుబాటులో ఎవరైతే ఉన్నారో, ఒకవేళ నాకు పాజిటివ్ అనేది వస్తే, చచ్చిపోయే పరిస్థితులు వస్తే, ఆ రోజు నేను చేయాల్సింది ఎవరెవరికి నేను విరోధంగా ఉన్నానో, ఎవరెవరిని బాధ పెట్టానో వాళ్ళందరికీ ఫోన్ చేసి క్షమాపణ అడిగాడు. నా పరిధిలో దేవుడు నాకు ఏమైతే అందించాడో అవన్నీ నేను క్షమాపణ కోరుకుని, దేవా ఇంకా నేను నీకు ఇష్టం కానిది ఏదన్నా నా జీవితం ఉంటే నాకు తెలియజే, ఇక నీ దగ్గరికి నేను వచ్చేస్తాను, నేను కళ్ళు మోస్తున్నాను ప్రభువా, మరలా కళ్ళు తెరిచి నీ సన్నిధిలో నేను ఉంటాను. ఈ ధైర్యంతో చచ్చిపోండి, కరోనా కాదు, ఇంకేం వచ్చినా మనం ధైర్యంగానే ఉంటాం. అలానే అంటించుకోమని నేను చెప్పట్లా, ఓడి చెప్తే ఒకటి అర్థమవుతుంది, అంటించుకోమని చెప్పట్లా. మన ధైర్యం ఏంటి? వ్యాధైనా బాధ అయినా శ్రమ అయినా ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఆ ధైర్యం నుండి మనల్ని ఆ నిరీక్షణ నుండి మనల్ని దూరం చేయలేదు, దూరం చేయకూడదు కూడా. సమాజం కంగారు పడుతుంది, సమాజం బెంబెల్లెత్తిపోతుంది, మనకు భయమేలా? నిజంగా మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఈ కరోనా వచ్చిందన్న కూడా అసలు నాకు ఏ రోజు టెన్షన్ రాలేదు. నేను రోజు చేసే డ్యూటీ ఎక్కడ చెప్పినా ఆ రెడ్ జోన్లోనే. ఎన్ని మేకప్లు వేసుకుని వస్తున్నారో, నాకు పెద్ద సీరియస్గా తీసుకోవాలనిపించట్లా. వస్తే వస్తుంది, వస్తే వస్తుంది, ఏం చేస్తాం? వచ్చేదాన్ని రావద్దంటాం మనం. అది ఏం మూలం చేస్తాం? అదేమైనా భూతంలోకి ఇలా కనబడి వస్తుందా? కామెడీ ఏంటో చెప్పనా? ఆస్ట్రేలియాలో కేసు కట్టారు, ఆస్ట్రేలియాలో వాడు కేసు కట్టారు. కేసు ఏం కట్టారు చెప్పనా? వాడు గ్యాస్ రిలీజ్ చేశాడట. ఏ గ్యాస్? పబ్లిక్లో వాడు గ్యాస్ రిలీజ్ చేయడు. ఏ గ్యాస్? అది పప్పు ఎక్కువ తిన్నాడేమో. కేసు కట్టి లోపలెట్టారు వాడిని ఎందుకు? గ్యాస్ ద్వారా త్వరగా వ్యాపిస్తాడు కరోనా, తెలుసా మీకు ఆ విషయం? ఒకడు అంటున్నాడు బాధపడుతూ, ప్రశాంతంగా తుమ్ముకునే రోజులు ఎండిపోయాయి, ప్రశాంతంగా గ్యాస్ ఇచ్చిన రోజులు పోయి, మరలా రోజులు ఎప్పుడు వస్తాయో. ఢిల్లీలో కూడా 20,000 కేసు కట్టారు, పబ్లిక్లో ఇచ్చేటట్టాడు. ఏంటి బాంబు కేసు కట్టేశారు, గాలి వీచకుండా చచ్చిపోతాం. నలుగురిలో కూర్చొని ప్రశాంతంగా తుమ్మలేవు, నలుగురిలో కూర్చొని ఆ రోజు ఫుడ్ ఎక్కువైతే అది రిలీజ్ చేయలేవు, ఏమీ చేయలేవు. అయిపోయింది ఈ జీవితం కొరకు అవసరమా చెప్పండి? బాధపడుతూ ఫేస్బుక్లోనే ఎవడ పెట్టాడు ప్రశాంతంగా తుమ్ముకుని ఎన్ని రోజులు అయిపోయిందో అని, ప్రశాంతంగా
పప్పు తిని అవురా అని అనుకునే రోజులు ఎన్ని అయిపోయాయో అని అయిపోయినాయి జీవితాలు. రోజు రోజుకి దిగజారిపోయాయి. గుర్తుపెట్టుకోండి, కరోనా చూసి భయపడవలసిన అవసరం లేదు. ఆయన చిత్తం ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమల గుండా కూడా వెళ్ళాలని దేవుని చిత్తం అయితే నేను దాని గుండా నడవాల్సిందే. అంతే కదా, చాలామంది దైవజనులు చచ్చిపోతున్నారు, చాలామంది దైవజనులు చనిపోతున్నారు, వాళ్ళు ఎక్కడ దేవుణ్ణి నిందించుతూ చనిపోలేదు. దేవుని చిత్తం, దేవుని చిత్తం అంటే కేవలం ఆరోగ్యమే కాదు, దేవుని చిత్తం అంటే అనారోగ్యంలో కూడా ఉండడం దేవుని చిత్తమే. ఇజకియాకు అనారోగ్యం వచ్చింది దేవుని చిత్తం, అది అనారోగ్యాన్ని కూడా అనుభవించడం దేవుని చిత్తమే. యోబుకి ఒళ్ళంతా పాడైపోయింది దేవుని చిత్తం. దేవుని చిత్తం అనగానే పాజిటివే కాదు, నెగిటివ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. దేవుని చిత్తం అంటే బ్లెస్సింగే కాదు, దులుమాడేసే పరిస్థితులు కూడా వస్తాయి, ఇది కూడా బ్లెస్సింగే. దేవుని చిత్తం అంటే మరలా నాకు ప్రత్యేకంగా చెప్పడు, 26 పుస్తకాలు ఏం చెబుతుందో, నాకు శ్రమ వస్తే ఏం చేయాలో శ్రమ పడిన వారిని చూడాలి, నేను వివాహం చేసుకుంటే ఎలా చేసుకోవాలో బైబిల్లో చూడాలి, ఒక ఉద్యోగం చేయాలంటే ఏ పరిధిలో ఉండాలో బైబిల్ నాకు చెప్తుంది, నా వ్యక్తిగతమైన జీవితాన్ని ఎలా కట్టుకోవాలో అడుగు అడుగునా చెప్పింది, ప్రతి విషయాన్ని ఎలా వ్యవహరించాలో చెప్పింది. ఇంత విజన్ నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఇంత దర్శనం 66 పుస్తకాలుగా నా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఈ ప్రాక్టీస్ అన్నీ ఎలా వచ్చాయంటే బైబిల్ అలవాటు పోయి ఏమొచ్చింది చెప్పండి, సోది అలవాట్లన్నీ వచ్చాయి. ఈ సోది అలవాట్లే సత్యానికి ఏం చేశాయి, దూరం చేసేసాయి. ఇంకా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలో, దీని పరిధి ఏంటో, అతను దేవుని చిత్తాన్ని బైబిల్ ప్రకారం ఎలా కొలవాలో వచ్చేవారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, ఎందరికి ఈ సంగతులు అర్థమయ్యాయో నాకు తెలియదు కానీ తండ్రి, మీ చిత్తాన్ని తెలుసుకోవడంలో తండ్రి ఎంత వెనకబడిపోయామో క్రైస్తవ సమాజాన్ని చూస్తున్నప్పుడు తండ్రి మాకు అర్థమవుతుంది తండ్రి. ఎవరు అపార్థం చేసుకున్నాక తండ్రి, మా జీవితంలో తండ్రి అధికారం, ఫైనల్ అథారిటీ తండ్రి మీ వాక్యం, అది దాటి మేము ఏది ఆలోచించకూడదని, ఆ పరిధిలోనే మేము నడవాలని తండ్రి విశ్వాసులుగా గ్రహించడానికి సహాయం అనుగ్రహించండి. మూఢాచారాలు, మూఢ పద్ధతుల వైపుకు, మోస పద్ధతుల్లో నడవక తండ్రి, వాక్యాన్ని అర్థం చేసుకుని చదువుకునే జ్ఞాన హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. మాతో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు నమ్ముచున్నాము దేవా. వాక్యమును తండ్రి వాడికగా పదాలు అలవాటు చేసుకునక ప్రతి సందర్భం నుండి మాతో మాట్లాడుతున్నారని గుర్తెరిగి తండ్రి, మీ చిత్తానుసారంగా నడవడానికి మందరిని నడిపిస్తారని కోరుతూ, తర్వాత జరగబోయే తరగతిలో కూడా తండ్రి మాకు తోడుండండి, మీ పరిపూర్ణమైన అధికారాన్ని మేము తెలుసుకునే జ్ఞానమును మాకు అనుగ్రహించండి. అందరి హృదయాల్లో తండ్రి ఈ వాక్యమును వెలిగించండి. ప్రతి ఒక్కరికి తండ్రి వ్యక్తిగతమైన భద్రత, వ్యక్తిగతమైన వారి చిత్తం మీ చిత్తాన్ని ఎలా ముడివేసుకోవాలో మరింతగా నేర్పిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఈ మరణ ఘోషాల మధ్య తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ, సార్వత్రికమైన ఆలోచన కలిగి అందరూ జీవించడానికి తండ్రి మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.